అందరికి నమస్కారం. ఈ రోజు మన లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశ్రీ పితామహ భద్రీజీ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన లైట్ వర్కర్స్ టీమ్ కి, రంజిత్ సార్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మనము డే 13 కళలు సూక్ష్మ శరీర యానం యొక్క టాపిక్ తో ఎంతో చక్కగా డే 13 కి వచ్చేసాం వర్క్ షాప్ లో. మరి ఈ రోజు మరి గత 12 రోజులుగా ఎన్నెంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అసలు 12 రోజులుగా మనము ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టు అనిపించింది మనం తెలుసుకున్న జ్ఞానానికి. మరి ఈ రోజు కూడా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము. ముందుగా మనం ప్రబోధ్ సార్ ని వెల్కమ్ చెప్పుకుంటూ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. మాస్టర్స్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ స్వామి గారు, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా మనం ఎన్నో టెక్నిక్స్ ద్వారా మరి ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ కళలు మరియు లూసిడ్ డ్రీమింగ్ మరియు సూక్ష్మ శరీరయానం మూడింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఒకటి ఏంటంటే, కళల లోపల మనకు గుర్తుపట్టడం, కళలను గుర్తుంచుకోవడం ఎలా, తర్వాత కళల్లో ఉన్నామని తెలియడం ఎలా, రియాలిటీ చెక్స్ అని తెలుసుకున్నాము. తర్వాత తెలిసిన తర్వాత లూసిడ్ డ్రీమింగ్ తెలిసిపోతే కళలో మనం ఉన్నామని తెలుస్తామో, అప్పటి నుంచి కళల్ని కంట్రోల్ చేయొచ్చు. అదే లూసిడ్ డ్రీమింగ్ అంటాం, కంట్రోల్ చేయడం. కళలు గుర్తు ఉన్నాయా తెలుసుకో, ఫస్ట్ ఏంటంటే కళలు వస్తున్నాయని తెలుసుకోవడం, గుర్తుంచుకోవడము. మూడోది కళలో ఉన్నప్పుడే గుర్తుపట్టడం, గుర్తుపట్టినప్పుడు. నాలుగోది వాటి చిన్న చిన్న ఎలిమెంట్స్ చేంజ్ చేయడం స్టార్ట్ చేయడము, లూసిడ్ డ్రీమింగ్ అనమాట, అలా కంట్రోల్ చేయడం. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి మనం యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి, లూసిడ్ డ్రీమింగ్ నుంచి యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము. కళలోపల చేంజ్ చేసినప్పుడు అప్పుడు ఎనర్జీస్ పెంచుకోవడం వల్ల మనకు యాస్ట్రల్ ట్రావెల్ అనేది జరుగుతుంది. కళకును యాస్ట్రల్ ట్రావెల్ కి మధ్యలో డిఫరెన్స్, నేను చెప్పేది ఏంటంటే మన సబ్జెక్ట్ ప్రకారంగా కళకు యాస్ట్రల్ ట్రావెల్ డిఫరెన్స్ ఉంది. కళలోపల సెన్సెస్ అనేవి పూర్తిగా లేవు, చక్కగా వికసించలేవు. పంచేంద్రియాలు, బుద్ధి మరియు అహం, ఈ 7 కూడా పరిపూర్ణంగా చక్కగా వికసించి బాగా ఉన్నాయనుకోండి, మన రియాలిటీలాగా కానీ అంతకన్నా ఎక్కువ కానీ క్లియర్ గా ఉంటే అది సూక్ష్మ శరీరం అని తెలుసుకుందాం. తర్వాత మరి ఆ సూక్ష్మ శరీరం మరి రోజు ఎక్కువసార్లు ఎలా కావాలి అంటే, మనకు శక్తి మాత్రమే అని, శక్తి ఒకటి పెరుగుతూ ఉంటే సూక్ష్మ శరీరం ఎక్కువగా అవుతుంటుంది. అలానే మరి ఎన్నెన్నో టెక్నిక్స్ కూడా మనము గైడెడ్ మెడిటేషన్స్ ద్వారా సూక్ష్మ శరీరయానము ఎలా ఫాస్ట్గా చేయాలని తెలుసుకున్నాము. నాది ఇది 10వ రోజులో వచ్చిన గైడెడ్ మెడిటేషన్ ఏదైతే ఉందో, 30 నిమిషాలు ఆడియో పెట్టుకుని మీరు చేసినా కానీ ఎక్కువగా మీకు సూక్ష్మ కొంచెం ఎనర్జీ కొంచెం డెవలప్ అయిన తర్వాత బాగా ఫాస్ట్గా సూక్ష్మ శరీరయానం అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. తర్వాత అలానే జిఎంపి విజ్డమ్, జిఎంపి విజ్డమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లోపల కూడా అస్ట్రల్ ట్రావెల్ ఆడియోస్ కూడా ఇంకా చాలా రకరకాల ఆడియోస్, గైడెడ్ ఆడియోస్ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మనము ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం తెలుసుకుందామంటే, మరి నేను ఒక ఫార్ములా కనిపెట్టాను అనమాట. ఏంటంటే 18 సంవత్సరాలు మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉంటూ, అలానే ఎందరెందరో గురువుని కలుస్తూ, కొన్ని వేల, నిజం చెప్పాలంటే ప్రఖ్యాతమైన గురువులు 40 మంది కలవచ్చు, కానీ నేను ఎంతో మంది, ప్రతి ఒక్కరు ఒక చక్క జ్ఞాన భాండాగారం అలాంటి వాళ్ళు ఎంతో మంది కలుస్తూ, ఎంతో మంది దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నా అనుభవం ద్వారా 10 సంవత్సరాలు రాత్రల్లా కూడా ధ్యానం చేస్తూ 10 సంవత్సరాలు ఒకరోజు కూడా పడుకోకుండా, లై డౌన్ కాకుండా అనమాట, ఓకే, నడుము వాల్చకుండా అలానే కూర్చుని ధ్యానం చేయడం నేను చేశాను అనమాట. ఎందుకు అలా చేశాను అంటే, మీరందరూ కూడా అలానే చేయాలన్న ఆకాంక్ష. ఎందుకంటే ధ్యానం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చే శివుడు. శివుని ఊహించగలుగుతామని పడుకున్నాను, ఊహించలేము, ఎప్పుడూ శివుడు కూర్చునే ఉంటాడు. అలానే నేను అందే అనుకున్నాను అనమాట. ఓకే, అందులో అందరూ కూడా మీలో ఎవరెవరికైతే అలా కూర్చునే నైటల్లో కూడా కూర్చుని చక్కగా ధ్యానం చేసేది విద్య ఒకటి ఉంది. ఆ విద్య అనేది చాలా మంది ప్రయత్నిస్తున్నారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాం, కానీ ఏదో టైంలో వీక్ అయిపోయి పడుకుంటున్నామండి. ఏదో కారణం వల్ల నడుము నొప్పో, లేకపోతే మత్తుగాను కానీ రకరకాల కారణాల వల్ల అలా పడుకోవడం జరుగుతుందండి. జిఎంపి స్పేస్ లేకుండా విజ్డమ్, ఓకే. సో అలా అనమాట. అయితే అది ఎంతో మంది అలా ఉన్నా కానీ కొంతమంది ఎంతో ప్రయత్నిస్తున్నారు, బాగానే చేయాలని ఉంటుందండి,
తెలుసు అత్యుత్తమమైన మార్గం. ఎస్ నరేంద్ర గారు కూడా అదే చెప్తాను, నేను కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. చాలా మంది వెళ్ళాలి అన్నమాట, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తారు అంత మనకు తెలుసు అనమాట. ఉత్తమోత్తమైన మార్గం అదే, ఒక గంట ధ్యానం 6 గంటలు ఇతరుతో సమానం అని తెలుసుకున్నాం. అంత చక్కగా గంగి గోపాలు గటడైన చాలా అని తెలుసుకున్నాం. అవన్నీ మనం ఇంప్లిమెంట్ ఆచరణలో చూస్తే ఆచరణలో ఉండడం లేదు. ఎందుకంటే ఆ ధ్యానం అనేది పైపైన ఉపరితలాల్లో అంటే సూపర్ఫిషియల్ గానే పైపైన మాత్రమే చేయడం వల్ల ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల ఆ చక్కటి నిద్రనే గొప్పగా అనిపిస్తుంది. ధ్యానం బెటరా నిద్రకు బెటరా అంటే నిద్రనే బెటర్, నిద్రపోవాలి నిద్రపోతేనే బెటర్లా అనిపిస్తుంది. కానీ నిద్రలోనే మీరు కొంత ఎనర్జీ తీసుకున్నారు, కానీ ధ్యానంలో అపరిమితమైన ఎనర్జీ తీసుకునేంత ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది అది తెలుసుకోవడం వల్ల ఎప్పుడైతే అది మనం పూర్తిగా అనుమానమున ఆ సైన్స్ అనేది రావడం వల్ల మాత్రమే మనము నిద్రను జయించి గుడాకేశం అవుతాం అన్నమాట. ఆ ధ్యానం లోపల చక్కగా కొంత సమయం లోపల ధ్యానం చేస్తే చాలు, ఒక గంట 2 గంటలు ధ్యానం చేస్తే చాలు, నిద్ర కావాల్సిన పరిపూర్ణమైన ఆ లోపల బాడీ లోపల రావాలి. అది ఇది చెప్పినా ఎవరికి చెప్పినా, డాక్టర్స్ చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా ఎవరు ఒప్పుకునేది లేదు. ఓకే, ఎందుకంటే సైంటిఫిక్ గా అంటే ఒక రోజు నిద్రపోకపోతే 14 రోజుల వరకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని రకరకాల అదే ఉన్నాయన్నమాట. అది నార్మల్ పర్సన్స్ కి సాధ్యం కాదు ఫ్రెండ్స్ అటువంటిది. కానీ ధ్యానులకు నేను నేర్పించిన నేను కొన్ని కనిపెట్టిన విధానాల వల్ల, పద్ధతుల వల్ల, నేను ఒక 10 సంవత్సరాల చేసిన దాని వల్ల దాని నుంచి వచ్చిన అనుభవ సారాన్ని మొత్తం కూడా అలానే ఈ జన్మలో 10 సంవత్సరాలు చేశానని తెలుసుకున్నాను నేను. అర్థమైందంటే ఈ జన్మలో కాదు, ఎన్నో జన్మల నుంచి అలా చేసుకుంటూ వచ్చానా. గత జన్మ చూసుకున్నప్పుడు టిబెటన్లో కూడా అలానే రాత్రిలో కూర్చొని ధ్యానం చేయడం అనేది నేర్చుకున్నాము అలానే. అందుకే ఈ సైన్స్ అనేది ఇప్పుడు ఏంటి, ఈ జన్మలో విరివిగా పంచడానికి నేను ఒక అప్పుడప్పుడు నేను అదే పనిగా ఫుల్గా కూడా చేయను. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అలా కోర్సు వర్క్షాప్ తీసుకుంటుంటాను. సో అందుకే ఈసారి అంటే నేను అలా చెప్తున్నాను. ఎందుకు అలా అంటే మనకు నేను గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్, సూక్ష్మ శరీరం ఒక్కొక్కరికి ఒక్కసారి అవుతుంది, 2 సార్లు అవుతుంది, 3 సార్లు అవుతుంది, అంతే 50 సార్లు అవుతుంది. కానీ 1000 సార్లు కావాలి అదనమాట. దట్ ఈస్ నా అది నాకు ఆకాంక్ష ఒక ఇంపార్టెంట్ ఉంది దాని లోపల. దానికి సైన్స్ ఏంటి, 1000 సార్లు సూక్ష్మ శరీరం కావాలి అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలి సూక్ష్మ శరీరం? ఎప్పుడో నిద్రలో ఎప్పుడో దానికి అదే అవ్వడం వస్తుందండి. నిద్రలో వస్తే దానికి ఓకే పర్వాలేదు, నిద్రలో వచ్చినా ఎదుగుతాము. కానీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిలాక్స్ అయ్యి మనం ఒక 10 నిమిషాలు చేయగలుగుతున్నామా? దానికి ఏంటి అంటే సైన్స్ ఏంటి అంటే ఒకటి ఏంటి, శక్తి పెరిగినప్పుడు సూక్ష్మ శరీరం తప్పనిసరిగా అవుతుంది, శక్తి బాగా పెరిగినప్పుడు అవుతుంది, అయితే నిద్రలో అవుతుండొచ్చు, ధ్యానంలో అవుతుండొచ్చు, అంటే శక్తి పెరుగుతూ అవుతుంది. కానీ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్వాలంటే కాన్షియస్ గా కావాలంటే ఎలా కావాలంటే మనం శక్తితో పాటు మనం ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ నేర్చుకోవాలి, యోగ నిద్ర అని. అందుకే యోగ నిద్ర ఆడియోస్ ఇచ్చాను, ఆడియోస్ కూడా యూట్యూబ్ వీడియో అందులో ఉన్నాయి, జిఎంపి విస్టమ్ అనే దానిలో. సో అయితే శరీరాన్ని పూర్తిగా తొందరగా రిలాక్స్ చేసుకున్నప్పుడు, భౌతిక శరీరాన్ని రిలాక్స్ చేసుకున్నప్పుడు మనము ఆ చైతన్యవంతమైన మన లోపల ఉన్న ఎమోషనల్ బాడీ సూక్ష్మ శరీరం అనేది యాక్టివేట్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, దాంతోపాటు మనము ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఎందుకు నేను నేర్పిస్తున్నాను ఇది అంటే నా కమిట్మెంట్ ఏంటి మీ అందరి పట్ల అంటే ఏంటంటే, ఎవరైతే వర్క్షాప్కి వస్తారో కానీ నేర్పించడం కన్నా సైన్స్ ఎందుకు నేర్పించాలనుకుంటున్నాను అంటే, ఒకటి నాకు ఈ 18 సంవత్సరాల ధ్యానం లోపల నాకు అర్థమైంది అంటే ఒక స్థితి ఉంది. ఇది మనుషులు మనము పుట్టినప్పటి నుంచి కళ్ళు తెరిచినప్పటి నుంచి మన లోపల ఉన్నాము, మన చర్మం లోపల ఉన్నాం, కళ్ళలో నుంచి చూస్తాం, కళ్ళ ద్వారా చూస్తాం, అంతే ఇలా చూస్తున్నాం అలా కాదు. మనం అయితే ఇంకా అంతకన్నా ఎక్కువగా జీవించవచ్చు. మన మనుషులు లిమిటెడ్ బీయింగ్స్ మీ కాదు, అన్లిమిటెడ్ బీయింగ్స్ అని ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ పొందడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ని అందరికి ఇవ్వాలి అన్న నా ఆశయము, ఒక సంకల్పము అనేది ఆటోమేటిక్ అది డిజైన్ అవుతుంది. దానికైతే ఆ విధంగా లోపల నుంచి అలా వస్తుంది ఫ్రెండ్స్. ఏమిటి అంటే ఒక దత్తాత్రేయుడు మరి త్రిమూర్తుల పూర్తి పరిపూర్ణ అంశ అందరి యొక్క ఆ కలగలిపిన శక్తి స్వరూపం దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు మరియు శక్తిమాత, పార్వతీమాత, మరి సరస్వతి, లక్ష్మీమాత యొక్క కంప్లీట్ ఎంబాడీమెంట్ ఆఫ్ ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ విజ్డమ్. అలాంటి అలాగా మనం నేను ఉండాలి, అలాంటి వాళ్ళని తయారు చేయాలి, అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఫస్ట్ తెలియజెప్పడం ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియజెప్పడము, వాళ్ళని ఇన్స్పైర్ చేయడము, మోటివేట్ చేయడము, సపోర్ట్ చేయడము,
చేయి పట్టుకుని తీసుకురావడము, నర్చర్ చేయడము, ట్రైనింగ్ చేసి వాళ్ళని క్రియేట్ చేయడానికి ఒక పర్పస్ గా తీసుకున్నాను నేను. కాబట్టి ఇది అదొక అందులో ఒక మొట్టమొదటి స్టెప్ మాత్రమే ఇది ఫ్రెండ్స్. నైట్ అలా ధ్యానం ఎలా చేయాలండి, దానివల్ల ఏంటంటే మనకు శక్తి బాగా పెరగడం వల్ల శక్తులు జాగృతం అవుతాయి అన్నమాట. లోపల అనువణువు లోపల అనంతమైన శక్తి ఉంది. అనువణువు కూడా రోజు పడుకోవడం వల్ల మత్తుగా అయిపోవడం వల్ల కన్నా మనం చిన్నప్పుడు నేను గమనించానమాట, పొద్దున పూట డిగ్రీ టైంలో చదివేటప్పుడు, ఎంఎస్సీ టైంలో చదివేటప్పుడు ఎవరైనా ప్రిన్సిపల్ సార్ ఎవరో ఒకరు గెస్ట్ లెక్చర్ వచ్చేవారు, చాలా ఉద్రేకంగా చాలా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేవారు. చాలా ఆ రోజు మొత్తం యాక్టివేట్ అయినట్టు అనిపించింది, బట్ చాలా బాగుంది ఇంత ఎనర్జీతో ఆ రోజు చాలా ఒక ఉత్తేజము ఉత్సాహము ఏదైనా సాధించగలను అనిపించేది. అనిపించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ వరకు ఉండేది బాగానే, నూతన ఉత్సాహము కొత్త ఎనర్జీ లాగా అనిపించేది. సాయంత్రం కాగానే ఇంకా నేను వెళ్ళి పడుకోగానే పొద్దున్నేసరికి ఆ ఎనర్జీ పోయింది అన్నమాట. అంటే అర్థమవుతుంది అంటే పడుకుని ఎప్పుడైతే లైట్ డౌన్ అవుతున్నామో ఆ శక్తులు అనేవి కొంచెం డీగా పట్టుకుపోతున్నాయని గమనించాను అన్నమాట. మన శక్తులు కంప్లీట్ గా జాగృతం అయ్యి పూర్తిగా కుండలి శక్తి అవేకనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ, నెక్స్ట్ లెవెల్కి ఇంకా చాలా చక్కటి స్పీడ్ లో వెళ్ళడానికి అందరూ ఎదుగుతున్నారు. కానీ ఆ స్పీడ్ అనేది ఇంకా అత్యుత్తమమైన స్పీడ్ ఎదగడానికి ఇది మరి మన సూక్ష్మ తెలుసుకున్నాం. దేవతలు ఎదిగే స్పీడ్ చాలా స్లో ఉంది. దేవతలు మిగతా జీవరాశులు అన్ని కూడా వాళ్ళ పరిణామ క్రమం ఎదుగుదలని చాలా స్లో ఉంది. మనుషులు కూడా కొంచెం స్లోగా ఉంది. కొంచెం బాధలు కష్టాలు ఉన్న వాళ్ళకి కొంచెం స్పీడ్ కొంచెం పర్లేదు, వాళ్ళు బాధలతో ఎదుగుతుంటారన్నమాట. బాధలు కష్టాలు అంటే వాళ్ళు కొంతవరకు పర్లేదు, కానీ ఫాస్ట్ గా ఎదగడానికి అంటే మనిషి జీవితం పొద్దున్న సాయంత్రం వరకు జీవిస్తూ రాత్రిపూట సూక్ష్మ శరీర యానం అనేది సూక్ష్మ శరీరం అనేది చేయాలన్నమాట. చక్కగా చేస్తూ ఉంటే అంటే చక్కగా సూక్ష్మ శరీర యానంలో మనుషుల యొక్క జీవితంలో ఉంటూ భౌతిక శరీరంలో ఉంటూ సూక్ష్మ శరీర యానంలో దేవతాలోకాలు మరియు బ్రహ్మలోకాలు అన్నెన్నో కొన్ని వేల లక్షలు అంటే ఆ లోకాలు అనంత లోకాలు అన్ని విజిట్ చేస్తూ ఉంటాం. ఆత్మ విజ్ఞానం అంటారు, వేల లోకాలు వెళ్ళి ఆ లోకం యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుని రావడం అన్నమాట. రావడం వల్ల పొద్దున పొట్టి వచ్చి మళ్ళీ భౌతిక జీవితంలో ఉన్న ఈ జ్ఞానంతో అనుసంధానించుకుంటే అప్పుడు ఒక చక్కటి సినర్జీ లాగా తయారయ్యి అప్పుడు ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంది అని గమనించాను. ఏ లోకంలో ఏ దేవత అయినా కానీ మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తుంది. మనిషి జీవితంలోనే ఎదుగుదల ఎక్కువ ఉందని, కానీ అంతకన్నా ఎక్కువ కొన్ని వందల వేల లక్షల రేట్లు ఎదుగుదల ఎప్పుడుంది అంటే మనకు మనిషి జీవితంతో పాటు మనకేంటి అసలు ట్రావెల్ అనేది ఉండడం వల్ల చాలా చక్కగా ఎదుగుదల ఉంటుంది అన్నమాట. మరి అంత ఎదుగుదల ఉండడానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఆ నిద్ర పడుకుని నిద్రపోవడం అంటే నడుము వాల్చి నిద్రపోవకుండా మనం కూర్చుని రిలాక్స్ గా ఉండి అంటే ఏంటంటే నిద్ర ధ్యానం అంటే నిద్ర ప్లస్ ఎరుక. గాఢ నిద్ర కన్నా ఇంకా లోతైన నిద్రకి వెళ్ళి అక్కడ ఎరుకతో ఉండడం అని గుర్తుంచుకోండి. అంటే ధ్యానం చేస్తున్నా అస్సలు నిద్రపోద్దా, అయ్యో బాబాయ్ నిద్రపోకుండా ఎలా ఉండాలి అని అలా కాదు. అంటే నిద్ర వస్తుంది, నిద్ర ఉంది, నిద్రతో నిద్ర కన్నా గాఢ లోతైన ధ్యానంలో ఉన్నాం కానీ చక్కటి ఎరుకుతూ ఉన్నాం అన్నమాట. అలా చేస్తున్నాం అన్నమాట, అందువల్ల బ్యాలెన్స్ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోండి. నిద్రపోతే మరి ఆరోగ్యం ఎలా, నిద్రపోతే అవన్నీ కూడా ఆరోగ్యము ఆనందము చైతన్య శక్తి వికాసము మరి ఎన్నెంతో నెక్స్ట్ లెవెల్స్ వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఇంకొక ఒక రెండు పాయింట్స్ తెలుసుకుందాము. అస్ట్రల్ ట్రావెల్ లోపల ఎస్, సో అస్ట్రల్ ట్రావెల్ లోపల మనకు కొన్ని పాయింట్స్ ఏమనుకున్నామంటే ఎలా అయితే ఎనర్జీ పెరుగుతుంటే అసలు ట్రావెల్ యొక్క పెరుగుతుంది అనుకున్నాం, ఛాన్సెస్ పెరుగుతున్నాయి అనుకున్నాం. సో పొద్దున్నీ సాయంత్రం వరకు కొంచెం రీసౌండ్ వస్తుందన్నది. పొద్దున్నీ సాయంత్రం వరకు మనం ఏం చేయాలంటే ఎనర్జీని పెంచుకుంటూ ఉండాలి. ఎలా పెంచుకుంటూ ఉండాలి అంటే ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో, ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉన్నామో అప్పుడు మన శక్తి పెరుగుతూ ఉంది. ఒక మనం ఒక ప్రియురాలితో కానీ ప్రియ సఖితో కానీ లేకపోతే ప్రియునితో కానీ మనకు ఇష్టమైన వ్యక్తితోటి ఒక గురువులతో కానీ ఒక అమ్మతో కానీ ఎవరితో నచ్చిన వ్యక్తులతో ఉన్నప్పుడు వాళ్ళతోటి మనము ఉన్నప్పుడు చాలా శక్తి బాగా పెరుగుతుంది మనకు, చక్కగా వికసితం అవుతుందన్నమాట. మన ఒక పుష్ప వికాసం చక్కగా ఎలా అయితే జరుగుతుందో ఆ ప్రేమలో మాత్రమే మన ఒక చక్కటి వికాసం జరుగుతుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఆటలు ఆడడం ద్వారా వికాసం జరుగుతుంది పిల్లలతో, మిగతా అందరి పిల్లలతోటి. అది బాగా గుర్తుంచుకోండి, నేను ఎంతో ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఎక్కువ ఆటలు ఆడలేదు, నేను అమ్మ కొడుకుగా ఉండి అమ్మ కొమ్ము పట్టుకునే వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అసలు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళి ఆటలు ఆడుకునే కాదు. ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు, ఇంటర్మీడియట్ లో కొంచెం
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అక్కడ చిన్న చుట్టుపక్కల పిల్ల గ్యాంగ్ అంతా ఉండేదన్నమాట. వాళ్ళతోటి నేను ఆటలు ఆడుతూ చిన్న చిన్న అంటించుకోవడాలు, లేకపోతే పోలి దొంగ పోలీసు కళ్ళకంత కట్టడం, ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే ఆటలైనా కానీ అవి ఆటలు ఆడుతూ పరిగెత్తుతూ అటు ఇటు వెళ్తూ అక్కడక్కడే ఆడడం వల్ల ఏమైందంటే చైతన్య శక్తి కొంచెం వికాసం జరుగుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎంత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత ఆటలు ఆడాలి. అలానే తర్వాత ఏం చేయాలి, మనము 14 సంవత్సరాలు వచ్చేందుకు బాగానే ఎనర్జీ బాగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటి, ఇంకా పాజిటివ్గా ఉండాలన్నమాట. మనం ఏంటంటే అప్పటి వరకు ఈ ప్రపంచం అంతా కూడా తప్పు ఇది తప్పు ఇది ఒప్పు ఇది తప్పు ఇది ఒప్పు అనే నేర్పిస్తూ పడుతుంది అనమాట. అలా నేర్పిస్తూ నేర్పిస్తూ అంటే మనం తప్పు అన్నప్పుడు మన శక్తి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాబట్టి మనం క్లియర్గా మన పిల్లలకు నేర్పి ఇంతకన్నా బెటర్ ఇది, ఇంతకన్నా బెటర్ ఇది, తప్పేం కాదు కానీ ఇంతకన్నా బెటర్వి ఉన్నాయేమో చూద్దాము, ఇంతకన్నా బెటర్ ఉన్నాయో చూద్దాం, అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పొద్దున్న సాయంత్రం వరకు మనకు ఎన్నో రకరకాలుగా ఎనర్జీస్ కోల్పోవడం అనేది గమనిస్తున్నది, అది చూసుకుని గమనించుకుని అలా కోల్పోకుండా మనల్ని మనం చక్కగా ఆనందంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఇదంతా కూడా ధ్యానం ద్వారానే సాధ్యం. మాయ అనేది ఒక ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, ఒక 2 పాయింట్స్ చెప్తాను చూడండి. నేను నైట్ పూట ఇంట్లో పడుకునేప్పుడు ఇంటి పైన వాళ్ళు పిల్లలు వాళ్ళ ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది పరిగెడుతూ ఉన్నారు, పరిగెడుతుంటే ఆ పిల్లలు ఎక్కువ మంది పరిగెడుతున్నారు అని చెప్పి మామూలుగా ఈ టైంలో ఏంటి 11:50 ఏంటి ఒకటింటికి ఏంటి 9 లోపల 10 అంటే ఓకే కొంచెం పోనీ 11 వరకు అయినా ఓకే సిటీలో కాబట్టి, ఈ టైంలో పడుకోవడం పరిగెత్తడం ఏంటి, ఇంత సౌండ్ అవడం ఏంటి అని ఒక ఆటోమేటిక్గా ఆలోచన ద్వారా ఎనర్జీ కోల్పోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎనర్జీ డౌన్ అయిపోవడం అంతే, వెంటనే గమనించుకో మన ఎనర్జీ ఇంపార్టెంట్. వెంటనే రీప్రోగ్రామింగ్ చేయడం అనమాట, ప్రతి దాన్ని రీప్రోగ్రామింగ్ చేయడం. ఎస్, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ దైవస్వరూపులు, జలపాతం దగ్గర మనం ధ్యానం చేసినప్పుడు ఎలా అయితే శక్తి పెరుగుతుందో అలా పిల్లలు ఆడుతూ ఉంటే మనం అక్కడ ఉన్నప్పుడు మన చక్కగా ధ్యానం పెరుగుతూ ఉంటుంది అని, ధ్యాన శక్తి పెరుగుతుంటే మన శక్తి పెరుగుతుంది, రీప్రోగ్రామింగ్ చేసేసా అనమాట. అలానే ఒకసారి వామిటింగ్ అయినప్పుడు ఒకసారి ఎన్నిసార్లు ఒకసారి అవుతుంది అనమాట, ఏదో కారణం వల్ల అవుతున్నాం, అబ్బాయి ఏంటి అబ్బాయి వామిటింగ్ ఏంటి అలా వీక్నెస్ అలా ఆటోమేటిక్గా ప్రతి సెల్ నుంచి ఒక ఎనర్జీ కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు చిరునవ్వుతోటి మళ్ళీ ఆహా కాదు, ప్రతి దానికి కూడా మనం శక్తి పెరుగుతూనే ఉంది, ఈ ప్రోగ్రామ్ మాయ ప్రోగ్రామింగ్ అని గమనించాం, లోకమంతా ఇలా తయారై ఇలాంటి కండిషన్లో పెట్టబడి ఉంది కాబట్టి అలా తయారవుతుంది అనుకో. ఆ మాయ ప్రోగ్రామ్ చూసుకుని మళ్ళీ చక్కగా ఒకరోజు నేను 10 సార్లు మోషన్ వెళ్ళాల్సి వచ్చింది, ఆటోమేటిక్గా అది బాడీ క్లీన్సింగ్ ప్రాసెస్ అక్కడ హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఇది ఒక అరగంట సేపు చక్కగా ధ్యానం చేసుకోవడం వల్ల ఆ శక్తిని పూర్తిగా పరిపూర్ణంగా పెంచుకుని మళ్ళీ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా శక్తి పెంచుకుంటూ ఉన్న ఆ టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పెరగడమే మన ధ్యానం యొక్క సీనియారిటీ. ఏదైనా అంటే తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పెంచుకోవడమే ధ్యానంలో ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన ఘట్టము. రోజు రోజుకి మనం ఏంటే కొత్త వాళ్ళకన్నా సీనియర్స్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంటే మనకేంటి తక్కువ సమయంలో ఇంకా ఎక్కువ శక్తి పెంచుకో ఎక్కువ శక్తి పెంచుకుంటాం. అలాంటిది మరి 1000 రెట్లు మరింత శక్తిని తక్కువ సమయంలో పెంచుకోవడమే ఈ రాత్రిపూట ధ్యానం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను అదే గమనించాను. ఏమిటి, ఎలా మరి నేను ధ్యానం చేస్తున్నాను నేర్చుకున్న తర్వాత 8 సంవత్సరాల తర్వాత నాకు ఆలోచన లేకుండా ధ్యానం చేయడం అర్థమైంది, 8 సంవత్సరాలు పట్టిందా? అప్పుడు అనిపించింది నేను నేర్పించేస్తే కొన్ని టెక్నిక్స్ ద్వారా నేర్పిస్తే అందరికీ ఇంత సమయం పట్టడం అర్థమైంది. తర్వాత ఇంకా ఆ 3rd day విజన్స్ ఇన్నర్ అండర్స్టాండింగ్ ద్వారా చూసినప్పుడు ఒకటి అర్థమైంది అనమాట, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఎదుగుతున్నారో కానీ ఎవరైతే రాత్రిపూట అంతా కూడా ధ్యానంగా మార్చాలో వారు కొన్ని వేల రెట్లు స్పీడ్గా ఎదుగుతారు అని నేను గమనించాను. కొన్ని వేల రెట్లు ధ్యానం లోపల ప్రగతి అనేది ఫాస్ట్గా వస్తుంది అని గమనించాను. అది నేను ఎంతోమందికి నేర్పించాను నేర్చుకున్నారు. ఓకే, మీరు చాలా మందికి ఎలా చేయొచ్చు, అందరు నైట్లో ఎలా చేయొచ్చు, చేస్తే కష్టం కాదా ఇబ్బంది కాదా అని క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అవంతా కూడా అది నేను 10 సంవత్సరాలు చేయడం వల్ల ప్లస్ ఎంతో వందల మందికి నేర్పించడం వల్ల నాకేంటంటే అది ఈజీగా చెప్పడం అనేది అర్థమైంది. అలానే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అలానే చేస్తూ ఉన్నాను అనమాట. అలానే ఇప్పటికీ చాలా మంది కూడా చేశారు, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం టెస్టిమోనియల్స్ తర్వాత తీసుకుందాం. ఓకే, అయితే ఏంటంటే మన విజన్స్ మనకైతే 3rd day విజన్స్ చూడడము ఏదైతే ఉందో కొంతమందికి రావట్లేదు, అసలు కనిపించవు 3rd day ఎక్స్పీరియన్సెస్ రావు అంటే ఏంటండి, కనిపించడం లేదండి, ఇంట్యూషన్ అయితే తెలుస్తుంది కొంతమందికి ఇంట్యూషన్ అయితే తెలుస్తుంది.
అయితే కనిపించడం కూడా అంటే మనకు రోజు రోజుకి ఆ కనిపించడము చూపించడము ఆ జ్ఞానం రిసీవ్ చేసుకునే తక్కువ సమయంలో ఎక్కువ రిసీవ్ చేసుకుంటూ ఉంటామట. అదే అన్నిటికన్నా ఉత్తమమైనది అనమాట. ప్రతి ఒక్కరు మేధావులుగా తయారవుతుంటారు. అలా అవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ధ్యాన శక్తి శక్తి పెరుగుతూ ఉంటే మనము తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే ఫార్ములా. శక్తి పెరుగుతూ ఉంటే సమయానికి అతీతంగా వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇద్దరికి అంటే థర్డ్ ఐ తోటి అంటే కొన్ని విషయాలు కొన్ని చూడడం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో చూడము. ఒకళ్ళని చూడగానే నాకు ఒకసారి తిరుపతికి ఇలా వెళ్ళాను, ట్రెక్కింగ్కి వెళ్ళాను. ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మామూలుగా డ్రెస్ టీ షర్ట్ నెక్కర్ వేసుకున్నా అంతే. వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురువు గారు ఒక చక్కటి గుహ లోపల తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు నేను అందరితో పాటే వెళ్ళాను. ఆయన ఎవరిని చూసినా ఒక మాట ఒక రెండు సెంటెన్స్ చెప్తున్నారు, ఓకే తీస్తున్నారు పంపిస్తున్నారు. నేను కూడా జస్ట్ నమస్కారం పెట్టాను. గుహ చిన్నగా ఉంది, అది తలకాయలో ఉంది, ఇలా నమస్కారం పెట్టాను. అయితే చూడగానే అన్నాను అన్నమాట, నువ్వు ఉన్నత విద్యను అభ్యసించావు, నువ్వు ప్రజలకు లోకానికి సహాయం చెయ్యి అని చెప్పారన్నమాట. అంతే. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే నేను ఉన్నత విద్యను అభ్యసించాను ఎట్లా తెలుసారు? విద్య అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్య అంటే గ్రాడ్యుయేషన్ అనుకున్నాం. ఉన్నత విద్య అంటే ఏంటి? మనము ఉన్నత విద్య అంటే ఏంటంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్. అయితే మరి మరి ఎట్లా మరి నాకు ఎప్పుడే ఎంఎస్సి రాసాను, ఎగ్జామ్స్ రాసాను, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. ఓకే, అయితే ఈయనకి ఎలా తెలిసింది నేను ఉన్నత విద్యను అభ్యసించాలని ఎట్లా తెలిసిందా అని చాలా ఆశ్చర్యపోయారు. అసలు అసలు ఎట్లా తెలుసు? ఒక సెంటెన్స్ అయినా నా గురించి ఎట్లా చెప్పగలిగాను? నేను చూస్తే నార్మల్ నా డ్రెస్ బట్టి చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే నార్మల్ సాదా సీదా డ్రెస్ వేసుకున్నాను మామూలుగా ఒక పల్లెటూరు వాళ్ళని, అంటే క్యాజువల్ అలానే ఉంది. పెద్ద డ్రెస్సింగ్ స్టైల్లో ఏం పెద్ద తేడా చూస్తే మాత్రం చదువుకున్నాడా చదువుకున్నాడా ఎట్లా చెప్పగలుగుతా. అలా కాదు, ఉన్నత విద్యను అభ్యసించామని క్లియర్గా చెప్పాడు. ఎట్లా నాకు అర్థం కాకపోయింది అన్నమాట. ధ్యానంలోకి వచ్చిన ఒక తర్వాత థర్డ్ డే అవేకనింగ్ అనేది ఒక రోజు జరిగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అంటే ధ్యానంలోకి వచ్చిన 3 అండ్ హాఫ్ 2 3 ఇయర్స్ పట్టింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ 2 అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది. అప్పుడు థర్డ్ డే అవేకనింగ్ అండ్ థర్డ్ డే లోపల విషయాలు కనిపించిన అవన్నీ అనేది జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు నుంచి ఎవరిని చూసినా ఒక సెంటెన్స్ అనేది అర్థమయ్యేది అనమాట. స్టార్టింగ్ ఒక సెంటెన్స్ ఏదో ఒకటి వాళ్ళ గురించి ఏదో ఒక విషయం అర్థమయ్యేది. అప్పుడు అర్థం ఆ గురువు గారు అలా ఒక సెంటెన్స్ ఏదోలా అర్థం చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక్కొక్కసారి నేను కొంతమంది నేను జస్ట్ ఇలా చూడగానే వాళ్ళు పోయిన జన్మల యొక్క సారం కొన్ని జన్మలు కానీ కొన్ని జన్మల యొక్క సారాంశం కానీ అర్థమవడం జరిగింది. తర్వాత ఒకళ్ళు వచ్చి జస్ట్ ఇలా హగ్ చేసుకున్నారు అంతే. జస్ట్ ఇలా వచ్చి టచ్ చేసి చేయను ఒకటే సెకండ్ల అంతే. ఆ రోజు నాకు 250 జన్మలు అనమాట వాళ్ళవి తెలిసిపోయాయి అనమాట. అలా అలాగలా ఏంటంటే మన థర్డ్ యొక్క స్పీడ్ అనేది ఆ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలా అని చెప్పేసి గుర్తుంచుకొని మళ్ళీ తర్వాత నన్ను మా జన్మలు చెప్పడం ఇవన్నీ ఏమనకి కానీ ఓకే మనం చెప్పడానికి లేము. మనం ఏంటి టీచ్ చేయాలనుకున్నాం అనమాట. ఈ సైన్స్ని టీచ్ చేయాలనుకున్నాం. ఒకటి ఉంది అలాంటివి, ఈ సైన్స్ ఉంది. ఓకే, ఇది చాలా చక్కగా మళ్ళీ లాజికల్గా మన స్టెబిలైజ్ చేసుకుంటూ చక్కగా మనం చెక్ చేసుకుంటూ బ్యాలెన్స్గానే ఉంటూ ఉపయోగించుకోవాలి. ఓకే, ప్రతిదాన్ని బ్యాలెన్స్గా కూడా ఉంటూ చూసుకోవాలి. కొన్ని విషయాలు తెలుస్తాయి. గట్ ఫీలింగ్ అంటారు, ఇంట్యూషన్ అంటారు. ఎంతమందికి మాకు ఫోన్ వచ్చే ముందే కొంతమందికి తెలుస్తుంటే ఎన్నోసార్లు తెలుస్తుంది వీళ్ళ గురించి ఆలోచిస్తాం అంటే అదే టైంలో ఫోన్ రావడం, వీళ్ళ గురించి ఆలోచిస్తాం అదే టైంలో బెల్ మోవడం, బెల్ ఓపెన్ చేసి ఇంట్లో నుంచి ఓపెన్ చేస్తే వాళ్ళకి అనిపించారు. అలాంటివి కొన్ని ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి అనుభవమే కదా. అట్లనే ఇలాంటివి కూడా ఉన్నాయి, కొన్ని నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనందరికీ తెలుస్తుంటే అలానే మరి మా ఫ్రెండ్ సౌమ్య గురించి చెప్తున్నాను. తను రైల్వే స్టేషన్లో కలర్ చూస్తూ అందరి మధ్యలో చూస్తున్నా ఒకటే సెకండ్లో ఆమెకి 100 జన్మలు చూసిందట ఒకరే. అలా అలా అనేది పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఎందుకు అంటే హయ్యర్ పాసిబిలిటీస్ ఎప్పుడు సాధ్యం అవుతాయి? మన నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తుంటే వెళ్తుంటే సాధ్యం అవుతాయి. ఓకే, సో నేనేంటంటే ఈ తక్కువ సమయంలో శక్తిని బాగా పెంచుకోవడం బాగా ఇంపార్టెన్స్ అనేది ఎందుకో అలా చేయాలనిపించింది అన్నమాట. అందరూ లోకం లోపల చూసింది ఏంటంటే మాకు సమస్య ఉందండి, ఈ నొప్పి ఉందండి, ఆ నొప్పి ఉన్నది, ఈ నొప్పి నుంచి బయటపడాలి ఎలా, అంతే. ఈ సమస్య ఉంది వాడు నన్ను విసిగిస్తున్నా అండి, ఈ సమస్య నుంచి బయటకు ఎలా పడాలి. తర్వాత నాకు ఆ ఫైనాన్స్ డబ్బుల పరంగా సమస్య, ఈ సమస్య నుంచి ఎలా బయట, ఇదే ఇదే చూశాను నేను.
నాకు ఫస్ట్ నుంచి ఎందుకు ఈ సమస్యలు లేవు ఫ్రెండ్స్, నేను ఎందుకంటే కొన్ని జన్మల యొక్క సాధన వల్ల ఈ జన్మలో అలాంటి సమస్యలు ఏం లేకుండా వచ్చాను డైరెక్ట్. వచ్చినా కానీ నాకు తృప్తిగా అనిపించలేదు, అంటే ఇంకా ఏదో మనం ఉన్నాము, మనం మనుషులుగా ఉన్నాము. అందరూ ఏంటి నెగిటివ్ నుంచి నార్మల్ రావడం ప్రయత్నిస్తాను, నెగిటివ్ నుంచి నార్మల్ రావడం, నెగిటివ్ నుంచి నార్మల్ రావడం. నేను నార్మల్గానే ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా ఏదో ఇంకా గొప్ప గొప్ప స్థితి ఉంది, గాడ్ లెవెల్ అని ఒకటి ఉంది, దైవత్వ స్థితి అని ఒకటి, దాన్ని నేను వెళ్ళాలి. అది ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా ఎంత పైదాకా రీచ్ అవుతాను అని అనుకున్నా. ఫస్ట్ నుంచి నాకు అదే క్లారిటీ అనమాట. ఎక్కడ చూసినా అందరూ కూడా జీవితం అంటే సమస్యలు, సమస్యలతోటే ధ్యానంలోకి వస్తున్నారు చాలా మంది, 90% మంది అలానే వస్తారు. నేనేంటే ఇలా వెళ్ళడమే కాకుండా అందరినీ ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఆ ఫార్ములాస్ అన్ని నాకు వస్తున్నాయి. నాకు ఆ గ్రాండ్ మాస్టర్స్ మరి గైడ్ చేసిన దాని ప్రకారంగా అంటే అందరినీ మరి గ్రాండ్ మాస్టర్స్ కి తయారు చేయాలి. గ్రాండ్ మాస్టర్ యొక్క డెఫినేషన్ ఏంటి అని చెప్పేంత ముందు, సో ఆ త్రిమూర్తి తత్వాన్ని పూర్తిగా రంగరించుకున్నవారు బ్రహ్మ విష్ణు మరి ఈశ్వరతత్వం, క్రియేషన్ ఈశ్వర ఈశ్వరతత్వంలో అందరి లోపల ఉన్న ఓన్లీ ప్రజెన్స్. మరి విష్ణుమూర్తి అంటే మెయింటెనెన్స్ అన్నా ఘటనాఘట సమర్థత, కానీ ఈవెంట్స్ పైన కూడా గ్రిప్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఇవన్నీ, ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి, మన సూక్ష్మ శరీరం బయటకు వచ్చి మన ఎమోషన్స్ అన్ని తను మాస్టర్ చేసుకుంటున్నాం. భయం నుంచి వెళ్ళడం, కోపం నుంచి వెళ్ళడం, తర్వాత ఏంటి, తర్వాత ఏంటంటే బాధపడకుండా ఉండడం, అది నేర్చేసుకుంటుంది ఆటోమేటిక్. ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది ఆటోమేటిక్గా, కొన్ని 100 సార్లు 200 సార్లు ఆస్ట్రల్ ట్రావెల్ అయితే బాధపడడం మాయమైపోతుంది. అసలు జీవితంలో ఉంటుంది ఒక సెకండ్ కూడా బాధపడడం, ఓకే అంత. ఎందుకంటే ఆస్ట్రల్ ట్రావెల్ అంటే సూక్ష్మ శరీరం, కోరికల శరీరం, ఎమోషన్ భావమయ శరీరం అంటారు కదా. సో భావనలు అంటే ఏంటి, ఎమోషన్స్ అన్నిటి మాస్టర్ చేసుకుంటుంది, అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి. బట్ నేను ఆస్ట్రల్ ట్రావెల్ కానీ నెక్స్ట్ విషయాలు చెప్తున్నాను. ఆస్ట్రల్ ట్రావెల్ తర్వాత ఏంటి, కారణ శరీరము, ఇంకా మహాకారణ శరీరము, మన జన్మలన్నీ చూసుకోవడము, మరి మరి విశ్వంలో మిగతా అందరి గురించి తెలుసుకుంటూ ఉన్న విశ్వ రహస్యాలు, బ్రహ్మర్షి తత్వం అంటే విశ్వం అంతటి కూడా దాని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా తెలుసుకున్న తత్వం అనమాట. అలాంటివన్నీ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి మనము మనం ప్రాక్టీస్ చేస్తుండాలి, ఓకే ఫ్రెండ్స్. సో చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ మరి చనిపోయిన వారిని ఎలా కలవాలి అంటే, అసలు ట్రావెల్ ద్వారా సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది, అది అది కలుస్తారు. నేను అలానే చేశాను. మా మమ్మీ చనిపోయింది, ఒకరోజు చనిపోయిన తర్వాత ఆ రోజు నైట్ పొద్దున పూట లేదేమో, నైట్ పూట నాకు కలిసింది, మాట్లాడింది, అలా సహజమై చాలా ఏమాత్రమో ఏదో ఏదో లేని భావం లేదు, కను మూసుకుంటే ఉంటుంది అంతే. అసలు ట్రావెల్లోపల వెళ్ళి కలిసి రావచ్చు చక్కగా మాట్లాడడం, కానీ ఇంకా వస్తుండేది, వస్తుండే నేనే, మమ్మీ అయిపోయింది కదా నీ నీ డ్యూటీ అయిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి, అవసరం లేదు మమ్మీ నువ్వు పైలోకాల్లో వెళ్తున్నావు కదా హ్యాపీగా వెళ్ళు, ఏ రాకుండా రావాల్సిన అవసరమే లేదు అని చెప్పి నేనే పంపించాను. అంటే నేనే పంపిస్తున్నాను అంటే అంత క్లారిటీ అనమాట. అంటే క్లియర్గా ఎలా అయితే రోజు పొద్దున్న అయితే ఎలా కలుసుకుంటే అలానే కలుసుకోవడం, ఎప్పుడైతే నాకు ఆకలేసిందో నన్ను చనిపోయిన తర్వాత కూడా వచ్చి ప్లేట్ పెట్టుకుని వచ్చేసేది, ఏదో ఆస్ట్రల్ గా ఫుడ్ తయారు చేసి తినిపిద్దామని. అలా ఎప్పుడైనా ఆకలేసి తినకుండా పడుకుంటే వెంటనే తను అనిపించేది, మమ్మీ మమ్మీ అవసరం లేదు, మమ్మీ నువ్వు పెట్టి నన్ను ఉన్న రోజులు పెట్టావు చాలా మంచిది, కానీ ఇప్పుడు అవసరం లేదు నేను చూసుకుంటాను అని అలా అలా చెప్పడం జరిగింది అన్నమాట. అలా ఎంతో చక్కగా మాట్లాడుకోవచ్చు, అలా మన ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు చాలా చక్కగా. తను ఎన్నెన్నో లోకాలకు వెళ్ళి ఎన్నెన్నో మాస్టర్స్ కలిసి అవన్నీ విషయాలు చెప్తుండేది, ఓకే అవన్నీ సాధ్యమే ఫ్రెండ్స్. అలానే మాకు ఎవరైనా కానీ ఈ లోకంలో అన్న ఒకసారి వాళ్ళ యొక్క భ్రమల వల్ల, వాళ్ళ యొక్క అటాక్ బంధాల వల్ల, కోరికల వల్ల కానీ ఒక్కోసారి ఏదో ఈ లోకంలో స్టక్ అవ్వడం అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళని ఇంకొంచెం చక్కగా వాళ్ళకి మనము మన ధ్యానం ద్వారా మన కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి మన రిలేటివ్స్ కానీ మన మాట వింటారు కాబట్టి ఇంకా చక్కగా వాళ్ళని కలిసి ఇంకా నెక్స్ట్ లోకాలకి మనం చక్కగా గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట. మాస్టర్స్ ఎన్లైటెన్ మాస్టర్స్ ని కలపడానికి మనకు ఉంటుంది అనమాట ఇక్కడ, ఎందుకంటే మనకు ఇక్కడ విచక్షణ జ్ఞానము యాక్టివ్ అంత బాగుంటుంది అనమాట. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్స్ లో అంత విచక్షణ జ్ఞానం తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ బాడీ ఆ బ్రెయిన్ అనేది లేదు కదా, తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అది చాలా మందికి అవేర్నెస్ అనేది, అదే అందుకే అవేర్నెస్ అనేది చెప్తాను. ఎవరికైతే కళల లోపల మీరు కళల్లో ఉన్నారన్న అవేర్నెస్ లేకపోతే కళలో పిచ్చి పిచ్చిగా అయిపోతా దానికైతే ఇష్టమన్నట్టు అయిపోతుంది, తర్వాత లేచి ఇలా ఎందుకు అయింది అని అనిపిస్తుంది అనుకోండి. దీనిలో రీజన్ లేదే, దీనిలో బుద్ధి నా బుద్ధి పనిచేయట్లేదే అంటే
మీ కళ్ళల్లో బుద్ధి పనిచేయనప్పుడు మీకు యాక్చువల్ టైంలో మీరు చనిపోయిన తర్వాత కూడా మీ శరీరానికి ఎలా బుద్ధి పనిచేస్తుందండి, ఎలా ఎదుగుతారు మీరు ఆలోచించండి మీ కళల లోపల. అందుకే కళలుని అప్పటికే కళలపైన మాస్టరీ తెచ్చుకోవాలి, అసలు టెవల్ పైన మాస్టరీ తెచ్చుకోవాలని చెప్తుంది అనమాట. అసలు టెవల్ పరిపూర్ణంగా వికసితం చెందిన అనుకోండి ఆ బుద్ధి పనిచేయడం జరుగుతుంది. అప్పుడు చనిపోయిన తర్వాత కూడా చక్కగా ఇంకా ఫాస్ట్ ఎదగడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు నరకము స్వర్గము అని ఉన్నాయి కదా, నరకం దగ్గరికి వెళ్ళినప్పుడు మనము చెప్తే సరిపోద్ది అంట సిస్టర్. నరకం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమా మాస్టర్ నేను నరకాన్ని అనుభవించదలుచుకోలేదు క్లియర్ గా ఉన్నాను అంటే సరిపోతుంది అంట. అవునా, నీ ఇష్టం అంటారు అంతే. అంత చాయిస్ ఫ్రీ విల్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది జ్ఞానంతో అవేర్నెస్ తో ఉన్నప్పుడే ఉంటుంది ఫ్రెండ్స్. అవేర్నెస్ అనేది కోల్పోతారు మామూలు సహజంగా మామూలు ప్రశ్న. ఎవరైతే యాస్టల్ ట్రావెల్ పైన కొంచెం పట్టు సాధించి ఇక్కడ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకున్నారో నేను చెప్పిన సెంటెన్స్ విన్నారో ఆటోమేటిక్ గా నరకము స్వర్గము కూడా చాలా చిన్న సుఖాలు, స్వర్గ సుఖాలు చాలా చిన్న సుఖాలు, బ్రహ్మానంద స్థితిలో అనంతమైన ఆనంద స్థితులు ఇవి నెక్స్ట్ లెవెల్స్. కాబట్టి స్వర్గం కూడా అవసరం లేదు అని చెప్తారన్నమాట ఎవరు, టిబెటన్ మహాయోగి టిబెటన్ లోకి వెళ్ళి మన పద్మసంభవుడు టిబెట్కి వెళ్ళి అంటే ఇండియా అతనే బట్ టిబెటన్ లోకి వెళ్ళి బాగా అన్ని విషయాల్లో అక్కడ టిబెటన్ వాళ్ళందరినీ ఉద్ధరించారన్నమాట. అతను పద్మసంభవుడు అనే అతను ఇది ఇందులోప చెప్పారన్నమాట. ఓకే, అలా ఎన్నెన్నో ఫార్ములాస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ నేర్చుకోవడానికి అసలు ట్రావెల్ చేస్తాం మరి ద్వారానే సాధ్యం. మన సమయం గురించి సమయాతీతం గురించి అసలు ద్వారా ట్రావెల్ ద్వారానే మనం నేర్చుకుంటామని తెలుసుకుందాం కదా ముందే ఇంతకు ముందే. ఓకే, తర్వాత ఇప్పుడు మనము ఒకటి రెండు ఎక్స్పీరియన్సెస్ మనం నేర్చుకుందాం. ఓకే, మనం ఈ వర్క్షాప్ గురించి ఎక్స్పీరియన్సెస్ ఈ లాస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు ఎవరిని ఉంటే రేస్ చేయండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకుందాం. ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి, ఒక నిమిషం నేను చెప్తాను. లాస్ట్ టైం అటెండ్ అయిన యా ప్రసన్న పార్వతి రెడ్డి గారు, ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసన్న పార్వతి రెడ్డి గారు చెప్పండి మేడం. హలో ప్రభుత్ మాస్టర్. Yes ma'am. Yeah. Are you able to hear sir? Yeah, clear madam. Yeah. Okay. Hi to everyone. ఈ నైట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది వినడానికి చాలా వింతగా అనిపించేది ఫస్ట్. తర్వాత ప్రబోధ్ మాస్టర్ గారి ఈ క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒకటి రెండు రోజులు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత 40 రోజులు అనేది ఎలా గడిచిపోయిందో కూడా మాకెవరికి తెలియలేదు, అంత అద్భుతంగా గడిచిపోయింది అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే జాయిన్ అయ్యే నాటికి తర్వాత 40 డేస్ అయిపోయే నాటికి థాట్లెస్ స్టేట్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. అంటే 50-60% థాట్లెస్ స్టేట్లోకి వచ్చేసాం డే 1కి డే 40కి. సో అంతేకాకుండా కూర్చున్న ఇంతకుముందు కూర్చున్న తర్వాత థాట్లెస్ స్టేట్ రావాలి అంటే చాలా టైం పట్టేది అనమాట. అయితే ఇప్పుడు కూర్చున్న తర్వాత విదిన్ 3-4 మినిట్స్ లోనే థాట్లెస్ స్టేట్ లోకి ఈజీగా వెళ్ళిపోతున్నాం. సో సార్ యొక్క గైడెన్స్ తర్వాత సార్ చెప్పినటువంటి ఈ లాఫింగ్ మెడిటేషన్ తర్వాత డాన్సింగ్ మెడిటేషన్ అనేది చాలా యూజ్ అయింది మాకు. అంతేకాకుండా సార్ ఇచ్చినటువంటి యోగ నిద్ర ప్రాక్టీసింగ్ కూడా ఈ ఆలోచన రహిత స్థితిలోకి రావడానికి మాకు బాగా ఉపయోగపడింది. సో అంతేకాకుండా ఈ నైట్ అవేర్నెస్ మెడిటేషన్ అనేది మా యొక్క డే టైం జీవితంలో కూడా చాలా చేంజెస్ని తీసుకొచ్చింది, మాలో అవేర్నెస్ని పెంచింది. అలాగే బద్ధకము ఈ పోస్ట్పోన్మెంట్ అనేది కూడా పోయిందన్నమాట. అంతేకాకుండా ఏదైనా థింగ్స్ని కూల్గా డీల్ చేయడం అనేది మాకు తెలియకుండానే జరిగిపోతుంది. మాస్టర్ ఎప్పుడు చిరునవ్వుతో ఉండు, చిరునవ్వుతో ప్రేమతో ఉండండి అంటూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రతి క్షణం మేము ఇలా నవ్వుతూ ఉండేలాగా మమ్మల్ని తయారు చేశారు. సో అంతేకాకుండా ఇంతకుముందు ఎలా అంటే పగలంతా పని ఉండడము, ధ్యానం చేయడానికి టైం లేదు లేదు అని అనుకోవడంతో సరిపోయేది. అయితే ఇప్పుడు రాత్రంతా మాకు చాలా టైం దొరికింది ఈ మెడిటేషన్ చేసుకోవడానికి. ఇంకా ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ మరి రాత్రి ధ్యానం చేసుకొని పగలు ఎలా పని చేసుకోవాలని కూడా డౌట్ రావచ్చు. నేను కూడా ఒక ఎంప్లాయీనే,
సో నేను మార్నింగ్ తర్వాత ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ నుంచి ఇంట్లో పన్నమ్మాయి కూడా లేదు. సో ఇంట్లో పని చేసుకుని తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ లో పని చేసుకుని తర్వాత నైట్ ఈ ప్రోగ్రామ్ 40 డేస్ అటెండ్ అయ్యాను. సో ఇప్పుడు ఆల్రెడీ 50th డే నాలో ఏమైనా ఏమంటారు అలసట కానీ అలాంటిది కానీ మీకు ఏమైనా అనిపించిందా? 50 రోజులు అవుతుంది మేము ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి, ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అది. సో ఇది అన్నమాట. మాస్టర్ కూడా ఒక అమ్మలాగా మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు బాగా. సో ఫ్రెండ్స్ ఇదైతే బాగా యూజ్ అవుతుంది అందరికి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిసెంబర్ 9th మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఫోన్ నంబర్ వచ్చి మాస్టర్ది 8520 and 85200. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ నంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మాస్టర్స్. 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రబోధ్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్ సో ఫ్రూక్ మేడం, మరి 50 డేస్ నుంచి ఒక్కసారి కూడా ఏంటి నడుము మార్చలేదు కదా మేడం? నో సార్, ఇప్పుడు 50 రోజులు గడిచిపోయింది, నడుము మార్చలేదు. ఒక్క ఈవెన్ హెల్త్ ప్రాబ్లం కూడా అసలు ఏది రాలేదు. ఈవెన్ తలనొప్పి రాలేదు, ఏది రాలేదు. నా ఫేస్ మీరు ఎవరైనా చూస్తున్నారు కదా, ఏదైనా అనిపిస్తుందా మీకు నేను 50 డేస్ నుంచి పడుకోలేదు అన్న విషయాన్ని? lot of congratulations. thank you very much madam. So ala thank you very much sir. Okay, so avidhanga manam thoughtless stage anedi baaga pelugutundi recent poddun kotu kuda panu chesetappudu thoughtless stage pegalam. thoughtless stage lo 45 nimishalu undamaithe enlightenment aithe mari poddun potu alla kuda panu chesetappudu kuda manalu madhya lopala anavasara aalochana raakunda chirunavuto prashanthanga panu chesukodame greater enlightenment am next level. avu rendu kuda idu vastundi endukante great master గ్రాండ్ మాస్టర్ కోర్స్ కాబట్టి రెండు వాటి వెనక మన వెనకాల వస్తాయి అన్నమాట. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరు ఉన్నారు అంటే మంజువాణి మేడం గారు, మీరు కూడా షేర్ చేయండి ప్లీజ్ మేడం. ఎస్ యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నా పేరు మంజువాణి, నేను కూడా ఎంప్లాయీని. సో సార్ సెషన్ జాయిన్ అయ్యే ముందు నేను సార్తో అడిగాను, నేను ఆఫీస్కి వెళ్తూ నేను నైట్ పూట ధ్యానం చేసి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగలుగుతానా అని చెప్పేసి. సారు వెళ్ళగలుగుతారు, ప్రాబ్లం లేదు, 5 డేస్ వర్క్షాప్లో అలవాటు అవుతుందని చెప్పారు. సో నేను ఆ సార్ చెప్పిన ధైర్యంతోనే జాయిన్ అయిపోయాను. స్టార్టింగ్ నుండి నాకు మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడ వర్క్ షెడ్యూల్ టెన్షన్ బాగా ఉంటుంది. నాకు నైట్ 1 అవర్ కంటే ఎక్కువ టైం ఉండేది కాదు, మార్నింగ్ 1 అవర్ నైట్ 1 అవర్ మెడిటేషన్ చేసుకోవడానికి. బట్ నాకు నైట్ అంతా చేసుకోవాలనేది ఒకటి ఉండేది. దాంతో సారు సెషన్ కండక్ట్ చేసినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. బట్ మళ్ళీ డౌట్ వచ్చి అడిగాను, మరి నైట్ ఉండి వెళ్ళగలను మార్నింగ్ అంటే ప్రాబ్లం లేదు మేడం వెళ్ళగలరంటే, ఇంకా జాయిన్ అయిపోయాను. సో నేను దీని ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, యాక్చువల్గా థాట్లెస్ స్టేట్కి చాలా ఈజీగా వెళ్ళిపోతాం వితిన్ 5 డేస్ వర్క్షాప్ తర్వాత. మామూలుగా ఏంటి అంటే అవేర్నెస్ మాత్రం బాగా అలవాటైంది. అవేర్నెస్ అంటే నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తాను, మెయిన్గా వైస్ ప్రిన్సిపల్ బాధ్యత కూడా నాదే అక్కడ. సో నేను చాలామందితో మాట్లాడాల్సి ఉంటుంది, ఇటు అడ్మిన్గా కూడా లెక్చరర్స్తో బ్యాలెన్సింగ్గా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే వాయిస్ రేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది ఎలా అలవాటు అయిపోయిందంటే అవేర్నెస్ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాను అనే అవేర్నెస్లో ఉంటున్నాను. ఆ నిమిషానికి మాత్రమే అక్కడ వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ మినిట్ దాన్ని క్యారీ చేయట్లేదు. ఆ నెక్స్ట్ వాళ్ళు కనిపించారు అంటే నార్మల్గా మాట్లాడుతున్నాను, అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది అన్నట్టు. నేను చెప్పడం కాదు, వాళ్ళే నాతో అన్నారు అన్నట్టు. అంటే అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ మొత్తం పాజిటివ్గా అయిపోయింది. అంటే మేడం పర్సనల్గా ఇంటెన్షన్ మా మీద ఏం లేదు, జస్ట్ ఆ వర్క్ విషయంలో మమ్మల్ని అనింది ఆ మినిట్. బట్ నెక్స్ట్ మినిట్ హీ విల్ బి నార్మల్. సో అది నాకు బాగా అంటే బాగా అలవాటు అయిపోయింది. అది నేను ప్రాక్టీస్ చేసింది కూడా కాదు, నేను ఇదివరకు అవేర్నెస్తో ఉండాలి అని ఎంతగానో ప్రాక్టీస్ చేసినా నాకు రాలేదు అసలు. బట్ వన్స్ ఎప్పుడైతే థాట్లెస్ స్టేట్ అలవాటు అయిందో ఆటోమేటిక్గా అవేర్నెస్ కూడా అలవాటు అయిపోయింది. ఏంటి నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం థాట్లెస్ స్టేట్కి కనెక్ట్ అయినప్పుడు మన ఒరిజినాలిటీ నేచురల్గా ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది ఖచ్చితంగా. సో ఆటోమేటిక్గా మనం దానికి కనెక్ట్ అయిపోతాము. సో దానివల్ల నాకు మాత్రం ఆఫీస్లో మొత్తం పాజిటివ్గా అయిపోయింది, సరౌండింగ్స్ మొత్తం పాజిటివ్గా అయిపోయినాయి. ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఫ్యాకల్టీ అయినా అందరూ నెగిటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్గా అయిపోవడం, సో అదంతా నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను ఆఫీస్ విషయం వచ్చేసరికి మాత్రం.
దాంతో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అవేర్నెస్ లో ఉండడం వల్ల ఆ థాట్స్ అనేది కూడా తగ్గిపోయి మళ్ళీ నైట్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఆ థాట్స్ రన్ అవ్వకుండా ఈజీగా థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతున్నాం. సో అదే కదా కావాల్సింది. యూజువల్ గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం బయటే ఉంటాము, మనుషుల మధ్య బ్యాలెన్సింగ్ అనేది రావాలి, బట్ అది నాకు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోయింది. మెయిన్ గా నాకు ఈ స్మైల్ అనేది ఉండేది కాదు, నేను ఎప్పుడు సీరియస్ గా టెన్షన్ గా ఉండేదాన్ని ఆఫీస్ లో నాకు అక్కడ రెస్పాన్సిబిలిటీస్ తో. బట్ ఇప్పుడు ఎవ్రీ వన్ ని స్మైల్ తో రిసీవ్ చేసుకుంటాను, స్మైల్ గా ఉంటాను. ప్రబోధ్ మాస్టర్ చూసినప్పుడల్లా అనుకునేదాన్ని సార్ చిన్నపిల్లల్లాగా నవ్వుతా ఉంటారు ఎప్పుడు, అది ఇలా అలవాటు అవుతుంది అని చెప్పేసి. బట్ సార్ సెషన్ లో జాయిన్ అయిన తర్వాత అది అలవాటు అయిపోయింది. అది 40 డేస్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, ఒక ఫ్యామిలీ లాగా ఉండేది టీమ్. సార్ కూడా ఎప్పటికీ వచ్చి గైడెన్స్ ఇవ్వడం, అంటే ఒకవేళ 5 డేస్ వర్క్షాప్ లో కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు చేయలేకపోతున్నాం అని సెకండ్ డే ఏమైనా అనిపిస్తే ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడం, ఎంకరేజ్ చేయడం చాలా చాలా బాగా పక్క నుండి విన్ను తట్టి నేర్పించారనే చెప్పాలి. సో ఇంత బాగా నాకు ఏంటంటే ఇంట్యూషన్ లెవెల్స్ బాగా పెరిగాయి. యాక్చువల్గా నాకు థర్డ్ ఐ విజన్స్ ఏమీ కనిపించవు, బట్ ఆ ఇంట్యూషన్ లెవెల్స్ బాగా పెరిగాయి. నేను ఈరోజు ఈ వర్క్ అనుకుంటాను ఏదో చెయ్యాలి అని చెప్పేసి నాకు టైం ఉండదు చేయడానికి, బట్ నేను నెక్స్ట్ డే వెళ్తే నాకు అది ఆటోమేటిక్గా అయిపోతుంది వర్క్. నేను అది ఆలోచించాననే విషయం కూడా నాకు గుర్తుండదు. నిన్నటి విషయంలో అయ్యో నేను దీని గురించి ఆలోచించాను కదా ఈరోజు అయిపోయింది ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు, అది నా ముందుకు వస్తుంది అన్నట్టు. ఆ ఇంట్యూషన్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఈవెన్ ఎనర్జీ లెవెల్స్ కూడా అంటే చాలా చాలా పెరిగాయి. అసలు అలసట అనేది కనిపించట్లేదు ఇప్పుడు. సో ఆ టైర్డ్నెస్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల ఆ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి. నవ్వడం మాత్రం బాగా అంటే బాగా నేర్చుకున్నాను సెషన్ లో జాయిన్ అయిన తర్వాత. అవేర్నెస్ అలవాటు అయింది, రెండు బాగా అలవాటు అయ్యి థాట్స్ స్టేట్కి వెళ్ళిపోవడం, కూర్చోగానే ఇలా కళ్ళు మూసుకోగానే ఆటోమేటిక్ గా హ్యాపీగా అనిపిస్తున్నట్టు చేసినంత సేపు కూడా. సో ఇంతగానం తన జ్ఞానాన్ని అందరికీ పంచాలనుకుంటున్న ప్రబోధ్ మాస్టర్ కి నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రబోధ్ మాస్టర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా బాగా చెప్పారు మేడం. లెక్చరర్ గా చేస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు మేడం పెళ్లి చేసుకున్నారు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారో తెలీదు. మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పండి మేడం. అర్థం కాలేదు సార్. ఎవరో అడుగుతున్నారు మీరంటే పెళ్లి చేసుకున్నారా అని అడుగుతున్నారు. చేసుకున్నాను సార్. నా పెళ్ళై 14 ఇయర్స్ అవుతుంది సార్, ఒక 1 ఇయర్ కాదు 14 ఇయర్స్ అయిపోయింది పెళ్లి అయిపోయి. అంతే వెరీ గుడ్ మరి. సో అంతే ఇంకా కనిపిస్తుంది అంటున్నారు మీరు ఎవరో అడుగుతున్నారు. యాక్చువల్ గా నేను రీసెర్చ్ ఫీల్డ్ లో నుండి కంప్లీట్ గా లెక్చరర్ ఫీల్డ్ కి వచ్చాను సార్, బట్ ఆ రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు. ఆ లెక్చర్ ఫీల్డ్ కి వచ్చినాక కూడా స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అనిపించాయి. అక్కడ వైస్ ప్రిన్సిపల్ బాధ్యతలుతుంది మెయిన్ గా, బట్ మీ సెషన్ లో జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ ప్రెజర్ అనేది కనిపించట్లేదు. మెయిన్ గా నవ్వుకుంటూ ఉండడం, ఏతి వాళ్ళు కూడా మనల్ని అలానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ సరౌండింగ్స్ చేంజ్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉన్నదని మాత్రం నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా బాగా షేర్ చేశారు. సో ఫ్రెండ్స్ మనకు సార్ మీ వాయిస్ కట్ అయింది సార్. లోగా ఉంది సార్ కొంచెం. చేస్తున్నాను షేర్ అయింది అనుకుంటున్నాను. ఓకే షేర్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఓకే కాదు కానీ సో ఇందులో ఏంటంటే జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే కొంతమందికి ఓపెన్ కావట్లేదేమో కదా. సో ఈ tinyurl.com/meditate@night అనమాట. ఎట్ నైట్ అనేది టైప్ చేస్తే మీకు వస్తుంది. ఓకే tinyurl.com/meditate@night అది కొడితే వచ్చేస్తుంది, ఓపెన్ అవుతుంది. ఎందుకు ఇందులో ఓపెన్ అవ్వట్లేదు అని ఓపెన్ అవుతుంది. ఈ forms.google.com కి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో
ఇది ఇవాళ రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి తొందరగా రిజిస్టర్ చేసుకోండి, సీట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ రిజిస్టర్ చేసుకోండి. ఏమన్నా మర్చిపోయారు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీరు రిజిస్ట్రేషన్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక నెంబర్ ఇస్తాను, సంతోష్ అని తను రిజిస్ట్రేషన్ పైన మేనేజ్ చేస్తున్నారు. తన నెంబర్ వచ్చేసి 9346146816. తన ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకుని, ఎప్పుడైనా కానీ ఈ కోర్స్ అనేది ఇప్పుడు ఉంటుంది, ఈ 9వ తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు అదేంటి ఈ రిజిస్ట్రేషన్ లింక్ లోనే రిజిస్టర్ చేసుకో, ఎవరిని మనం పర్సనల్ గా యాడ్ చేసేది లేదు, అది ఒక ప్రొసీజర్ అంటూ ఉంది. దానికి ఏమైనా డౌట్ వస్తే ఇతను ఈ నెంబర్ కాల్ చేయండి సంతోష్ కి, 9346146816. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. అయితే తొందరగా ఇవాళ రిజిస్టర్ చేసుకుంటే ఏంటంటే ఇంకా వాయిస్ స్లోగా ఉంది అంటున్నారు. ఓకే, హోప్ఫుల్లీ ఇట్ ఇస్ ఆల్ రైట్ రైట్, వాయిస్ ఓకే కదండి? పర్లేదు సార్, వినిపిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇది కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇంకా వేరే కంట్రీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇండియా టైమింగ్ లో 10:30 నుంచి 5 వరకు అనేది మన వర్క్ షాప్ అనేది జరుగుతుంది, నైట్ అల్లా కూడా ధ్యానం చేయడం మన వర్క్ షాప్. అయితే వేరే కంట్రీ వాళ్ళు ఏమైనా జాయిన్ అవ్వాలంటే లండన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ, ఆల్రెడీ అమెరికా నుంచి లండన్ నుంచి యూకే రకరకాల ఆస్ట్రేలియా నుంచి కూడా జాయిన్ అయ్యారు ఈసారి వర్క్ షాప్ కి. సో మీరు వేరే కంట్రీలో ఉండి జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే 10:30 నుంచి 12 వరకు నైట్ 10:30 నుంచి 12 వరకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, 5 రోజులు ఫస్ట్ 5 రోజులు. అప్పుడు మీరు ఆ కమిట్మెంట్ ఉంటే నేను తీసుకుంటాను ఈ వర్క్ షాప్. ఓకే, లింక్ లో రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఇది వర్క్ షాప్ గురించి. ఇప్పుడు ఇంకొన్ని మనము కొన్ని క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, ఒకసారి తీసుకోవాలా? యా, కావ్య గారు అక్కడి నుంచి హ్యాండిల్స్ చేశారు ఒకసారి. యా, ఒకటి రెండు క్వశ్చన్స్ తీసుకుంటాను. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. కావ్య గారు తను టైప్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, వాయిస్ గురించి అడుగుతున్నారు, వాయిస్ ఓకే అని అంటున్నారు కొంతమంది, మీరు ఒకసారి చెక్ చేసుకుందాం. సార్ కొంచెం వాయిస్ కొంచెం పెంచండి సార్. ఓకే, నేను ఒకసారి వీడియో తీసేసి మాట్లాడతానండి. ఓకే సార్. ఇప్పుడు నా వాయిస్ ఓకేనా అండి? ఓకే సార్. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందామా? సో వర్క్షాప్ యూఆర్ఎల్ అడుగుతున్నారు, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను, అది తర్వాత మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. tinyurl.com tinyurl.com/meditateatnight meditateatnight meditateatnight. ఓకే, ఇది వర్క్షాప్ యూఆర్ఎల్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఒకరిద్దరిని అన్మ్యూట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, ఒకటి అండి శ్రీకాంతి లైట్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోవచ్చు. సారీ సార్, నేను కోహోస్ట్, దీనికి దానికి హ్యాండ్ రైజ్ చేశాను సార్. నిఖిలేష్ గారి దగ్గర సౌండ్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వచ్చింది, అందుకే జస్ట్ మ్యూట్ చేశాను. ఆనంద్ ధర్మపురి గారు చెప్పండి సార్. సార్ మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది ప్రభాస్ సార్. అవును, ఒకసారి నేను మళ్ళీ ఒకసారి సెషన్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోపల వస్తానండి. ఓకే ఓకేనండి. ఒక నిమిషం ఒక పని చేద్దాము, లేకపోతే సంతోష్ గారిని, సంతోష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓకే సంతోష్. యా, ఇదే నేను ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతానండి, వన్ సెకండ్. సరే సార్. సంతోష్ గారు మీరు మాట్లాడండి మాస్టర్.
ఓకే యా ఐ థింక్ ఐ ఓకే ఇప్పుడు అన్మ్యూట్ చేయగలిగాను. ఓకే హలో అండి, హాయ్ ప్రభాత్ గారు మళ్ళీ జాయిన్ అవుతున్నారు అనుకుంటా, విల్ వెయిట్ ఫర్ ఎ మినిట్. సంతోష్ గారు, మీరు చెప్పినట్టు అప్లికేషన్ ఫామ్ మేము ఇప్పుడు ఓపెన్ చేసాము, దాంట్లో వచ్చి December 21, 22 సమ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్లీ నేను కాదని ఇంకో సంతోష్ ఉన్నారు, నేను కాకుండా ఇంకో సంతోష్ ఉన్నారు సార్. అది క్లాసెస్ ఎన్ని రోజులు ఏంటి అనేసి ఒకసారి మీకు తెలిస్తే చెప్తారా? ప్రభోద్ గారు యాక్చువల్లీ చెప్పగలుగుతారు, ఎందుకంటే ఆయనకి ఐడియా ఉంది, నేను కాదు ఇంకో సంతోష్ ఉన్నారు, ఈ ఆయన దీనికి అడ్మిన్ అన్నమాట, అంటే దీన్ని చూస్తూ ఉంటారు, హోస్ట్ ఈవెంట్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఓకేనా? సో ప్రాబ్లీ ప్రభోద్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారేమో ఆయన జాయిన్ అయ్యేటప్పుడు. ఈలోపు నెక్స్ట్ టాపిక్ మేబీ వీ కెన్ స్టార్ట్. లెట్ మీ సీ ఇఫ్ ఇస్ ఓకే. నెక్స్ట్ టాపిక్ ఈరోజు ఏం చేద్దామంటే, ఐ థింక్ హలో సార్ చెప్పండి సార్, కెన్ ఐ కంటిన్యూ నౌ? ఐఎమ్ ఆస్కింగ్ ఐ థింక్ ప్రబోధ్ మాస్టర్, ప్రబో కంటిన్యూ చేయొచ్చానా? ఓకే యా దట్స్ ఫైన్, ఓకేనండి కంటిన్యూ చేద్దాము. ఇఫ్ హీస్ హెయిలింగ్ అగైన్ దెన్ విల్ సంతోష్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, ఏంటి క్వశ్చన్? ఏంటి ఇంతకుముందు ఎవరు అడుగుతున్నారు ఏదో క్వశ్చన్? దాని గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? 21, 22 సంథింగ్ ఇప్పుడు నేనేమో చూసాను, అందరూ ఏమో గ్రూప్ లో జాయిన్ చేయమని లైట్ వర్కర్ గ్రూప్ కి మెసేజ్ పెడుతున్నారు కదా సార్, అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళకి కదా గ్రూప్ లో యాడ్ చేసేది, అది మనం గ్రూప్ నుంచి క్లారిటీ ఇద్దామని సార్. అవునండి, అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన తర్వాతే వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవుతారు అండి, అది కరెక్ట్, అది క్లారిటీ. అందరూ నెంబర్ చెప్పండి సార్. 21, 22 అనేది మీరు అన్నది నాకు అర్థం కాలేదు, అది అదేంటి? ఇంతకు ముందు ఒక నెంబర్ చెప్పాను కదా సంతోష్, ఇంకొక నెంబర్ ఉందనగా అతనికి కాంటాక్ట్ చేసి క్లారిఫికేషన్స్ ఇస్తారు. ఓకే, ఆ నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా? మళ్ళీ అవసరం లేదా? నేను గ్రూప్ లో చాట్ లో ఆల్రెడీ పెట్టాను సార్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓవర్ టు సంతోష్ నౌ. సంతోష్, యూ కెన్ కంటిన్యూ ద టాపిక్ అబౌట్ ద యాస్ట్రో ట్రావెల్. ఓకే, థ్యాంక్ యూ. యా, బెటర్ మీరందరూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, అదర్ సంతోష్ ఉన్నారు కదా ఆయనకి ప్రబోధ్ గారు ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎంతసేపు అయినా మాట్లాడి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే, ఫార్మాట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే, నెక్స్ట్ ఏ టైం నుంచి ఏ టైంకి అటెండ్ అవ్వాలి, అలాగే ప్రబోధ్ గారు చెప్పారు కదా మ్యాండేటరీ డేస్ కొన్ని అటెండ్ అయిన తర్వాత దాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ వర్క్ షాప్ కి సెలెక్ట్ చేస్తామని, సో ఆ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్ గా డిస్కస్ చేయొచ్చు. సో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం, బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఈ ఆస్ట్రల్ ట్రావెల్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ప్రబోధ్ గారు కూడా దాని గురించి చెప్పారు, సో దాని గురించి ఇంకొన్ని పాయింట్స్, అలానే మనకి టైం ఉంటే ఒక చిన్న ప్రాక్టికల్ కూడా చేసుకున్నాము. ఐ థింక్ ఇట్స్ నౌ 10:07, బట్ విల్ ట్రై. ఓకే, డెత్ మై డియర్ ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే భయాలలో ఫియర్స్ లో అతి హైయెస్ట్ ఫియర్ ఏముంటుంది ఎవరికైనా సరే, డెత్, ఫియర్ ఆఫ్ డెత్ కదా, ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది భయాల్లో ఎప్పుడైనా సరే. ఈ ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఎప్పుడైతే జయిస్తామో ఈ డెత్ ఫియర్ ని, దెన్ మోస్ట్ ఆఫ్ ది ఫియర్స్, అంటే దెర్ ఆర్ సమ్ అదర్ ఫియర్స్ యూ హ్యావ్ టు డీల్ విత్, ఇంకా కొన్ని ఫియర్స్ సెపరేట్ గా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఫియర్ అనే సారీ డెత్ అనే ఫియర్ ని జయిస్తామో చాలా వరకు మిగతా ఫియర్స్ అన్ని పోతాయి, ఆటోమేటిక్ గా పోతుంది. ఈ ఫియర్ ఎందుకు వస్తుంది అంటే, ఈ డెత్ ఫియర్ ఎందుకు వస్తుంది? డెత్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఇట్స్ స్టాప్ అనుకుంటున్నాం, అంటే ఇంకా ఫుల్ స్టాప్ అనుకుంటున్నాం మనం. అరే ఇప్పుడు డెత్, ఇప్పుడు చనిపోతే మనం అయిపోయినట్టేగా, అంటే ఒక అగాధము, ఒక అయిపోయిన స్థితి, అంటే ఇక్కడతో అయిపోతుంది అని ఒక స్థితికి వస్తాము అని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం డెత్ ని. బట్ డెత్ అనేది ఏంటంటే, చావు అనేది ఒక ఈ శరీరానికి మాత్రమే వస్తుంది, అయిపోయిన తర్వాత ఏమవుతుంది?
ఈ లోన్ ఈ శరీరం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఓల్డ్ అయిపోయో లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మనం లోన్ తీసుకొచ్చిన బాడీకి మళ్ళీ ఇచ్చేస్తాం, తిరిగి ఇచ్చేస్తాం, విల్ గో బ్యాక్ టు అవర్ హోమ్. మన హోమ్ బేస్ ఉంటుంది కదా, ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాము, అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు హాయిగా. ఎంత హాయిగా వెళ్ళిపోవచ్చు, అందరూ ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి. సో ఈ నా యొక్క ఎక్స్పీరియన్స్ తో, యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ తో ఈ చిన్న టాపిక్ ఒకసారి చెప్తాను. నా డెత్ ఎక్స్పీరియన్స్ యాస్ట్రల్ ట్రావెల్ లో ఎలా వచ్చిందంటే, నేను ఒకసారి నా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, నా యాస్ట్రల్ బాడీ బయట ఉంది, బయట ఉన్న తర్వాత ఏమొచ్చిందంటే ఒకళ్ళు వచ్చారు, నేను ఇలా వెళ్తూ ఉన్నాను, వెళ్తూ యాస్ట్రల్ బాడీతో వెళ్తుంటే ఎవరో ఇంకో యాస్ట్రల్ బాడీతో ఒకళ్ళు వచ్చారు, ఒక మాస్టర్ లాగా వచ్చి ఏంటో ఎట్లా తిరుగుతున్నావు అని అడిగారు. లేదంటే యాస్ట్రల్ బాడీ కదా, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నా అని చెప్పాను. లేదు లేదు, నువ్వు చనిపోయి చాలా రోజులైంది, నీకు తెలియలేదు అంతే. ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, కొంతమంది అంటే వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ కానీ ఆ కాన్షియస్నెస్ లెవెల్స్ లేకపోతే వాళ్ళు ఇంకా బతికే ఉన్నామనే ఒక భ్రమలో ఉంటారు యూజువల్గా. ఆ భ్రమలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే స్టిక్ టు దిస్ ఫిజికల్ ప్లేన్, అంటే ఇంకా వాళ్ళకి ఇంకా నమ్మకం కలిగేదాకా ఇక్కడే ఉండటం కానీ చూడటం కానీ ఇన్సిడెంట్స్ వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడటం కానీ ట్రై చేయడానికి కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా అంటే ఇంకా నమ్మని స్థితి వస్తుంది, అంటే వాళ్ళకి వాళ్ళే కల్పించుకుంటారు సిచ్యువేషన్స్ అన్ని ఉన్నట్టే, ఇంకా భూమి మీద బతుకుతున్నట్టే. సో ఆయన చెప్తున్నారు అన్నమాట, ఒక యాస్ట్రల్ మాస్టర్ నాకు చెప్తున్నారు, బాబు నువ్వు చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఒక 3-4 రోజుల్లో వారమో చెప్పారు నాకు, ఒక 3-4 టైమ్స్ 3-4 డేసో 1 వీక్ అవుతుంది ఆల్రెడీ నువ్వు చనిపోయావు. ఆల్రెడీ నీ భూమి మీద ఎంతో మంది మీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా నీ గురించి బాధపడ్డారు, అంతా అయిపోయింది, నవ్ ఐ థింక్ యూ హ్యావ్ టు గో, అయిపోయింది నీ పని అని అన్నారు. అయితే నేను ఒక్క క్షణం జస్ట్ ఒక బ్రీఫ్ మూమెంట్ ఇక్కడ, మీరు ఇది కూడా ఇదొక ఫేజ్ మై డియర్ ఫ్రెండ్స్, దీని తర్వాత నాకు రియలైజేషన్ వచ్చింది, ఇక్కడ బ్రీఫ్ ఫేజ్ వచ్చింది ఏంటంటే ఒక సాడ్నెస్ లాగా వచ్చింది జస్ట్ ఫర్ అ బ్రీఫ్ మూమెంట్. అరే ఇదేంటి, నేను ఎంతో చేద్దాం అనుకున్నా, ఎంతమందికి హెల్ప్ చేద్దాం అనుకున్నా, అంటే మా పేరెంట్స్ని చూసుకుందాం అనుకున్నా, తర్వాత ఎంతమంది హెల్ప్ చేద్దాం అనుకున్నా, ఒక మంచి మంచి వర్క్షాప్స్ నేను చాలా డిజైన్ చేశాను, అవన్నీ చెప్పాలి, ఇంత ఇన్ఫర్మేషన్ కూడా నేనేమీ స్ప్రెడ్ చేయలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నాను ఏంటి అని ఒక చిన్న వచ్చిందన్నమాట. అన్నిటికన్నా చాలా హైయెస్ట్ ప్రయారిటీ దేనికి వచ్చిందంటే, మా పేరెంట్స్ నా గురించి ఏమైనా బాధపడుతున్నారేమో చనిపోయిన తర్వాత, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా నార్మల్గా. నాకు ఏమనిపించిందంటే అది ఏదో ఎండ్ అయిపోయింది అనుకున్నా కానీ నేను ఎండ్ లేదు నాకు, అంటే నేను యాస్ట్రల్ బాడీలో ఉండి అంటే నేను బయట తిరుగు, నాకేమి బాధ లేదు, అంటే చాలా ఫ్రీగా ఉంది నేను బయటకు వచ్చేసినప్పుడు. సో కానీ నాకు డౌట్ ఏమొచ్చిందంటే, అరే నేను పేరెంట్స్ కంటే వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది కదా, సో నా పేరెంట్స్ కన్నా బాధగా ఉందేమో అని చెప్పి నేను ఏం చేశానంటే, అక్కడే ఒక ధ్యాని మెడిటేషన్ చేస్తున్నారు, అంటే మా ఫ్యామిలీకి తెలిసిన ఆయన, బాగా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఆయన ఏంటంటే ఆయన ధ్యానం చేసి మెసేజెస్ రిసీవ్ చేసుకోగలరు. నేనేం చేశానంటే ఆయన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యాను, ఆయన ఫ్రీక్వెన్సీ ఆయన నా ఫ్రీక్వెన్సీకి ఇలా ట్యూన్ అయ్యాం, ట్యూన్ అయ్యి ఆయనకు ఒక మెసేజ్ పంపించాను నేను, ఏంటంటే ఇలా నా పేరు సంతోషం, మీకు తెలిసే ఉంటుంది నేను బాడీ వెకేట్ చేశాను రీసెంట్గా, మా పేరెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వండి, నేను అక్కడంతా చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అసలు ఏమి బాధలు లేవు, ఎంతో ఫ్రీడమ్ ఉంది నాకు ఇక్కడ, ఇది అంతం కాదని నాకు తెలిసిపోయింది, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఒక్కసారి నాకు ఈ మెసేజ్ మాత్రం మా పేరెంట్స్కి పంపించండి అని చెప్పేశాను, మా రిలేటివ్స్కి పేరెంట్స్కి చెప్పండి అన్నాను. ఆయన వెళ్ళి మా వాళ్ళకి చెప్పేశారు, వాళ్ళు శాంతించారు, ఓహో ఓకే హీస్ గుడ్ అని అంతే. ఒక్కసారి ఇది జస్ట్ ఆ సెకండ్స్లో ఆర్ మినిట్స్లో జరిగిపోయింది, అయిపోగానే నాకు ఇంకా ఫుల్ లైట్నెస్ వచ్చేసింది మొత్తం, ఎలా అంటే ఆ కొద్దిగా వెయిట్ కూడా పోయింది అన్నమాట. ఇంకా అది ఇవన్నీ బ్రీఫ్ మూమెంట్స్లో జరిగినాయి, ఒక కొన్ని నిమిషాల్లో ఇది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత కొద్దిసేపటికి ముందుకు ఇంకా వెళ్తూ ఉంటే పత్రి సార్ కనిపించారు. ఒకసారి కనిపించిన తర్వాత ఆయన అడిగాను, ఇలా బాడీ వెకేట్ చేశాను సార్, నేను మరి నెక్స్ట్ ఏం చేయను అని అడిగాను. అడిగితే ఆయన ఒక ఇల్లుని చూపించారు, ఇల్లు పాతబడిన ఇల్లు, అక్కడ ఒక సోల్ ఆల్రెడీ ఉంది, ఆవిడ నీకు అసలు విషయాలు చెప్తుంది, ఆఫ్టర్ లైఫ్ విషయాలు చెప్తుంది, ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళు అని అన్నారు.
సరే లోపలికి వెళ్తే ఆవిడ ఒక పూరి గుడిసెలో అసలు ఏమి అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ లాగా సిమెంట్ దిమ్మలు అట్లా ఉన్నాయి. అయితే ఆవిడ సోల్ ఒక సోల్ లోపల ఉంది, ఆవిడతో వెళ్ళి మాట్లాడుతున్నా, ఏంటమ్మా ఏంటి సంగతులు అని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అంటుంది, ఓ నువ్వు కూడా ఇప్పుడే వచ్చేసావా, ఫ్రీ అంటే నువ్వు ఫ్రీ అయిపోయావా, వెరీ గుడ్ వెరీ గుడ్ అని. అంటే నేను అడిగాను, అవును ఎలాగో బతుకున్నప్పుడు మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మన హౌసెస్ కానీ మన లగ్జరియస్ లైఫ్ అని అనుభవించాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి. నువ్వు అయినా ఇట్లాంటి ఇళ్లలో ఎలా ఎందుకున్నావు, ఇట్లాగా ఇట్లాంటి పూర్ హౌస్ కానీ ఇట్లాంటి సిమెంట్ దిమ్మలు, నువ్వు ఎలాగ యాస్టూడ అంటే హైయర్ రెల్మ్స్ లో ఉన్నావు, బాడీ వెకేట్ చేసావు, నువ్వు కూడా మంచిగా ఘనంగా ఉండొచ్చు కదా, ఏదైనా మంచి క్రియేట్ చేసుకుని నువ్వు నీకు నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే ఆవిడ చెప్పింది, నాయన ఫిజికల్ లైఫ్ లో ఉన్నప్పుడు డబ్బు ఎంతో అవసరం ఉంటుంది, దాని ద్వారా నువ్వు ఎట్లాంటి ఇళ్లలో ఉండాలి, కారులో తిరగాల, లేకపోతే ఎట్లాంటి లగ్జూరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలో చెప్తుంది, డబ్బు డిసైడ్ చేస్తుంది. కానీ ఒకసారి బాడీ వెకేట్ చేసేసిన తర్వాత నువ్వు నీ పనులు, నువ్వు ఎంత మంచి పనులు చేసావు, ఎంతమందికి సహాయం చేసావు, అది కూడా హైయెస్ట్ హెల్ప్ చేసావు, ఇవి మాత్రమే డిసైడ్ చేస్తుంది. నేను అంతగా చేయలేదు ఎవరికి, నేను అంతగా ఎవరికి చేయలేదు, అందుకే నేను ఇట్లాంటి ప్లేస్ నాకు వచ్చింది, నాకు చూస్ చేసుకోబడలేదు, నేను చూస్ చేసుకోవడానికి లేదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత హైయెస్ట్ కార్యాలు చేస్తూ ఉంటారో మీకు చాయిసెస్ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువ హైయెస్ట్ కర్మ అనేది గుడ్ కర్మస్ చేయటం కానీ మ్యాసివ్గా అందరికి హెల్ప్ చేయడం కానీ చేస్తూ ఉంటే, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి అందరికీ హెల్ప్ చేయడం కానీ, నాలెడ్జ్ ఇవ్వటం కానీ, ఎవరినైనా మీ సమయాన్ని కానీ మీ డబ్బుని కానీ మీ సాధన కానీ ఇవన్నీ వ్యర్చిస్తూ వాళ్ళకి సహాయం కోసం అల్టిమేట్ గుడ్ కోసం చేస్తూ ఉంటే మీరు పైలోకాలకు వెళ్ళిన తర్వాత మీ చాయిసెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది నాకు అక్కడ తెలిసింది అనమాట ఆ పాయింట్. నేను అప్పుడు ఆశ్చర్యపోయినా, ఓ అవునా ఓకే సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, సరే ఇంకా ఆల్రెడీ అయిపోయింది, పత్రిసాన్ని కలిసేసాం, ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాక, సరే కొన్ని హైయర్ వరల్డ్స్ లోకి వెళ్ళొద్దాం అని అనుకుని వెళ్ళి ఏం చేశానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ రెల్మ్కి వెళ్ళిపోయాను, ఎంటర్టైన్మెంట్ రెల్మ్. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ రెల్మ్ దగ్గరలో ఏమైందంటే, నెక్స్ట్ కొంతమంది కనపడుతున్నారు, సోల్స్ కనపడుతూ వాళ్ళు వయలిన్, కొంతమంది వయలిన్ వాయిస్తున్నారు, కొంతమంది తబలా అలా ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి ఇష్టమైంది ఏదో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఒక రిక్రియేషనల్ పార్క్, ఇప్పుడు డిజ్నీ ల్యాండ్ అట్లా ఉంటుంది కదా, వాటర్ వరల్డ్ అంటారు, ఓషన్ పార్క్ అంటారు హైదరాబాద్ లో, అట్లాగా రైడ్స్ ఉంటాయి కదా, అట్లాంటి రైడ్స్ ఉన్నాయి అక్కడ. చాలా సోల్స్ అన్ని లైన్ లో పైనుంచి ఎక్కి దూకుతున్నారు అనమాట, కిందకి దూకుతుంటే కింద అంతా స్పాంజ్ ఉంది, మొత్తం మెత్తగా స్పాంజ్ మీద దూకుతున్నారు, అదొక ఎంటర్టైన్మెంట్ లాగా. అలాగా ఎంజాయ్ చేస్తుంటే నేను లైన్ లో నుంచుంటే ఒక చిన్న కామెడీ సీన్ ఏంటంటే, పైన ఉన్న అతను ఆ సోలే పైనుంచి దూకడానికి భయపడుతుంది, కింద వెనకాల నుంచి అరుస్తున్నాడు, ఎవరయ్యా అక్కడ ముందు అక్కడ నుంచింది దూకడానికి, చచ్చిపోయావుగా ఎలాగ చావలేదు దూకు అని అరుస్తున్నాడు అనమాట, ఒక అతను జోక్ చేస్తున్నాడు. సో అట్లా నవ్వుకున్నాను అక్కడే, నేను నవ్వుకున్నాను. అట్లాగా తర్వాత అక్కడ ఒక ప్లేస్, స్పెషల్ ప్లేస్ ఉంటుంది ట్రెక్కింగ్ చేసే ప్లేస్ అనమాట, అంటే కొండలు ఎక్కేలాగా ఒక దిమ్మ ఒక పెద్ద ఎత్తుంటుంది. మామూలుగా యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు కానీ సోల్గా ఉన్నప్పుడు కానీ ఏంటి ఫ్లై చేసేయచ్చు, కానీ ఆ ప్లేస్ మాత్రం నడవాలన్నమాట ఖచ్చితంగా, అంటే కొండలు ఎక్కే అనుభవం కోసం, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ ఎగరలేం, నడవాల్సిందే. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అక్కడ ఒక కొండలాగా ఉంది ఆ రెల్మ్లో, హైయర్ వరల్డ్స్లో. సో అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, అంటే ఆఫ్టర్ డెత్ ఎట్లాంటి ప్లేసెస్కి వెళ్తాము. తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో న్యూటన్ సార్, లక్ష్మీ మేడం కూడా కనిపించారు. అక్కడ వాళ్ళతో వాళ్ళు ఒక డిఫరెంట్ హైయెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో యానిమల్స్తో ఇంటరాక్ట్ అవటం అది కనపడింది. ఇట్లాగా ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఇంకొద్దిగా లెంగ్తీ ఉంటుంది. ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, అంటే ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఒకనొక యాస్ట్రల్ ట్రావెల్లో. సో దీంతో ఏమైందంటే, భయాలు అనేవి చాలా వరకు తగ్గి, అసలు యాస్ట్రల్ ట్రావెల్ చేయటంతోనే మీకు ఫస్ట్ భయాలు పోతుంది. ఏంటంటే సెన్స్ ఆఫ్ కమింగ్ అవుట్, మీకు బయటకు వచ్చేటప్పుడు, ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆ సెపరేషన్ తెలిసిపోతుంది. తెలిసిపోయి ఎంత అసలు ఆ లిమిట్లెస్నెస్ ఉంటుంది, అంటే లిమిట్ లేదు అనేది తెలిసిపోతుంది మీకు. అంటే అరే ఇదేం లిమిట్ లేదు కదా అనేది తెలిసిపోతుంది. ఒకసారి ఆ సెపరేషన్ అయిపోయి ఆ లిమిట్లెస్నెస్ తెలిసిపోతే ఇంకా భయం ఉండదు. మీరు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా, మన పనులు ముగించుకుని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని చూస్తారు. ఇది బేలతనం కాదు, బేలతనం అంటే ఎప్పుడెప్పుడు అయ్యో చచ్చిపోదామని బేలతనం కాదు, హ్యాపీనెస్. ఎప్పుడెప్పుడు పని ముగించుకుని వెళ్ళాలా, నా పని ఎంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేసి వెళ్ళాలా అని.
మళ్ళీ మనం పని సరిగ్గా చేయకపోతే మంచి రివ్యూస్ రావు, మన చాయిసెస్ మనకు ఉండవు. సో మన మనకి మనకు వచ్చిన పని మనం సరిగ్గా సక్రమంగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, బాగా చేయాలి, ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్తో చేయాలి, చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. అదే డెత్ అంటే. నో లిమిట్, లిమిట్లెస్నెస్ని ఫీల్ అవటమే డెత్. మనం ఏమనుకుంటాం డెత్ అంటే అదొక లిమిటేషన్ అనుకుంటాం, ఫుల్ స్టాప్ అనుకుంటాం. నో, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టు. సోల్ ఈజ్ ఎటర్నల్ మనకు తెలుసు కదా. సో అట్లానే ఇట్స్ ఎ లిమిట్, మనం లిమిట్లెస్ అని తెలుసుకోవడమే డెత్ అనేది, ఆ ప్రాసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆస్ట్రల్ ట్రావెల్లో ఎప్పుడైతే మీరు సూక్ష్మ శరీర యానం చేస్తారో, మీరు బయటకు వస్తారో, మీరు లిమిట్లెస్ అని తెలుసుకుంటారో, మీకు ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. హ్యాపీనెస్ వచ్చేసి ఎప్పుడైతే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారో ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో ఒక ఫ్రిక్షన్ లేని ప్రాసెస్ ఆస్ట్రల్. మీరు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని బుక్స్ ఉంటాయి, ఎన్నో టెస్టిమోనియల్స్, ఎన్నో కేస్ స్టడీస్ ఉంటాయి. అంటే చాలామంది యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే సడన్ డెత్లో యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చి మళ్ళీ డాక్టర్స్ బతికించేసి వెనక్కి వచ్చిన వాళ్ళకి చివరిగా చనిపోయే క్షణాల్లో ఏమవుతుందో చూడగలుగుతారు. ఏంటంటే చనిపోయే క్షణాల్లో ఏమవుతుందంటే మనం చేసిన పనులన్నీ కూడా ఒక గిర్రం అని ఒక ఫిల్మ్లా తిరుగుతుంటుంది. తిరిగి ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎవరికైతే ఎరుగుతూ ఉంటారో దాన్ని రిగ్రెట్స్ లేకుండా, అంటే రిగ్రెట్స్ అంటే ఏంటి, అరే ఇది తప్పు చేశాను, అరే ఇలా ఎద్దుకు చేశాను అని ఒక మనస్తాపం లేకుండా ఆ ప్రాసెస్ని చాలా హాయిగా స్మూత్గా బయటకు వెళ్ళి, ఎంత స్మూత్గా బయటకు వెళ్తారో అంత ఫాస్ట్గా హైయర్ వరల్డ్స్కి వెళ్తారు ఆఫ్టర్ డెత్. ఎంత స్మూత్గా ఆ మనస్తాపం లేకుండా అంతో హాయిగా చిరునవ్వుతో వెళ్తారో ఆ స్మూత్ ప్రాసెస్ కూడా అంత స్మూత్ ఉంటుంది, హైయర్ వరల్డ్స్కి అంత ఈజీగా వెళ్తారు. నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ సాడ్నెస్, ఆ బ్రీఫ్ సాడ్నెస్ మూమెంట్ ఉంది కదా, నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే చెప్తున్నాను ఆస్ట్రల్ ట్రావెల్, ఈ సూక్ష్మ శరీర యానం ఎందుకు చేయాలి అంటే ఆ ఎరుకని సంపాదించుకోవాలి. ఒక్కసారి మన శరీరాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఆ షాక్కి గురి అవ్వకూడదు, ఏంటి ఇలా వచ్చేసానని అవ్వకూడదు. ఇప్పటి నుంచి మనం అందరం కూడా ప్రతిసారి చనిపోవడం నేర్చుకోవాలి. చనిపోవడం నేర్చుకోవాలంటే ఏంటి, సూక్ష్మ శరీరాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆఫ్టర్ డెత్ ప్రాసెస్ అనేది చాలా, అసలు ఆఫ్టర్ డెత్ అనేది దెర్ ఇస్ నో డెత్ కదా. సో ఆ లిమిట్లెస్నెస్, ఇంకా హ్యాపీగా అమ్మ ఇంటికి వెళ్తున్నానని చిరునవ్వుతో హాయిగా వెళ్తారు మీరు. ఇప్పటి నుంచి మీరు హైయర్ వరల్డ్స్కి, మీ లోకాలకి వెళ్ళొచ్చారనుకోండి, ఒకసారి అప్పుడప్పుడు పండగలకి అలా వెళ్ళొస్తామా, అట్లానే వెళ్ళి ఉండిపోం కదా. సో అట్లా విజిట్ చేసేస్తాం. అట్లా ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు అప్పుడప్పుడు మీరు ఎప్పుడైతే హైయర్ వరల్డ్స్కి వెళ్ళి వస్తూ ఉంటారో, విజిట్ చేస్తూ ఉంటారో, ఫైనల్ డెత్ టైంలో, ఆ లైఫ్ టైం ఎండ్ అయ్యే టైంకి మీరు ఇంకా ఇంటికి వెళ్తున్నాము అనే హ్యాపీనెస్తోనే వెళ్తారు. ఏమైనా భయపడుతూ వెళ్తారా, వెళ్ళరు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ డెత్, మై డియర్ ఫ్రెండ్స్. సో అందుకనే ఈ డెత్ అనే దాని గురించి అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా సూక్ష్మ శరీర యానం చేయాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్. దాంట్లో అసలు ఎక్కడ, దాంట్లో మీరు ఎక్కడ అనుమానించవద్దు. సో ఈ డెత్ కూడా ఎందుకు అంటే, ఈ లైఫ్ టైం ఒక్కసారిగా ఈ రిలీజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రిగ్రెట్స్ అంటే చెప్తున్నారు ఎవరో, పశ్చాత్తాపం అని చెప్పేసి. ఎస్, ఆ పశ్చాత్తాపం, ఆ రిగ్రెట్స్ ఫీల్ అయ్యే టైంలో ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ అంటుంది, దాన్నే మన వాళ్ళు దానికి ఒక పేరు పెట్టారు, మరణ యాతన అని చెప్పేసి. ఆ యాతన అంటే అదొక యాత్ర, యాతన అంటే అది కూడా ఒక యాత్ర అన్నమాట, మరణ యాత్రే అది కూడా. ఆ యాత్ర అంటే అదొక జర్నీ. ఇక్కడ నుంచి మనం బాడీ రిలీజ్ చేసే టైంలో మీరు ఒక జర్నీ చేస్తారు. మీకు షార్ట్ జర్నీ, మామూలుగా అది షార్ట్ జర్నీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, బట్ ఇట్ ఫీల్స్ లైక్ లాట్ ఆఫ్ యూనో బిగ్ జర్నీ. అది చాలా పెద్ద జర్నీ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే బాడీ రిలీజ్ చేసే టైంలో ఏమవుతుందంటే, మన బాడీ వికెట్ చేసే టైంలో ఏమవుతుందంటే, మనం చేసిన ఆ లైఫ్ టైంలో చేసినవన్నీ కూడా ఒక్కసారి ఫ్లాష్ అవుతూ ఉంటాయి మన కళ్ళ ముందు. సో ఒక్కసారి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడెప్పుడు తప్పులు చేసాము, కరెక్ట్ చేసాము, మన మంచి పనులు చేసాం, చెడ్డ పనులు చేసాం, అన్నీ కనపడతాయి. కానీ ఎప్పుడైతే అరే ఇది కరెక్ట్ కాదు, తప్పు చేసామని అనుకున్న టైంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం పడ్డామో అదే నరకం, అంటే అదే నరక యాతన. ఆ మరణ యాతన ఎరుకతో ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేస్తాము, జస్ట్ లైక్ ఫిట్నెస్. మీరు ధ్యానంలో శ్వాసను ఎట్లా విట్నెస్గా, ఎట్లా అంటే ఎరుక, విట్నెస్ అంటే మన జస్ట్ సాక్షిభూతంగా అంటాం కదా, సాక్షిభూతంగా ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాము, ఈ ప్రాసెస్ను కూడా సాక్షిభూతంగా అబ్జర్వ్ చేయగలిగితే బ్రహ్మాండమైన స్థితి అది.
గొప్ప ఎందరో గొప్ప యోగులు దీనికోసమే ఆరాటపడుతూ ఉంటారు. సూక్ష్మ శరీరయానం దీనికోసం చేయడానికి ఆరాటపడుతూ ఉంటారు. ఇంకెక్కడికి వెళ్ళాలని కూడా కాదు. వారి మరణాన్ని ఎంతో, ఎందుకంటే మీరు ఎంత రిగ్రెట్స్ లేకుండా ఎంత హాయిగా ఈ లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్కి వెళ్తారో మీ బ్యాగేజ్ కూడా అంత లైట్ అయిపోతుంది. మీకు తెలిసే ఉండొచ్చు, ఎన్నో క్లాసెస్ విని ఉన్నారు, మీరు బుక్స్ చదువున్నారు కాబట్టి ఎన్నో మన బాడీ ఇల్నెసెస్ అంటే మనకున్న రోగాలు రుగ్మతులు కూడా పాస్ట్ లైఫ్స్తో కలిపి ఏమవుతుందంటే ఇంకో ట్రామాస్ ఈ పాత లైఫ్ నుంచి అంటే పాస్ట్ లైఫ్స్ నుంచి ఈ లైఫ్కి వస్తూ ఉంటాయి. ఆ ట్రామాస్ ఎలా ఉంటాయంటే జస్ట్ బిఫోర్ యువర్ డెత్ అనమాట. అంటే మీరు చనిపోయే పూర్వజన్మలో చనిపోయే క్షణంలో మీ బాధలు కానీ ఎమోషనల్గా మీరు క్యారీ చేస్తే గనక అవి మళ్ళీ ఈ లైఫ్ టైంలో ఈ కాలచక్రం మళ్ళీ లైఫ్ టైంలో ఈ సర్కిల్లో మళ్ళీ వస్తాయి. ఎప్పుడైతే మీరు క్యారీ చేయలేదో అది మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎరుకతో మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో క్యారీ చేయకుండా ఉంటారో ఇక్కడ ఆగిపోతుంది. ఆ ఎరుక ఎలా వస్తుంది, సూక్ష్మ శరీరయానం చేస్తూ ఆ ఎరుకను సంపాదిస్తూ ఉంటే మీకు అది వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ని అబ్జర్వ్ అంటే మీరు కాన్షియస్గా రిలీజ్ చేస్తున్నారు బాడీని సూక్ష్మ శరీరయానం చేసేటప్పుడు. అవునా, అట్లానే చనిపోయే సమయంలో కూడా మీ శరీరాన్ని మీ సూక్ష్మ శరీరం కాన్షియస్గా వస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ని కూడా మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు, ఒక ఫిట్నెస్ సాక్షిభూతంగా చూడగలుగుతారు. చూసినప్పుడు ఈ జ్ఞానం అనేది మీకు ఉపయోగపడుతుంది. అలాగే బుక్ ఆఫ్ డెత్ అని ప్రబోధ్ గారు చెప్పే ఉంటారు. ఈ బుక్ ఆఫ్ డెత్ గురించి టిబెటన్ మాస్టర్స్ ఎంతో చాలా వాల్యుబుల్ స్క్రిప్చర్ ఇది చెప్పావన్నా బుక్ ఆఫ్ డెత్ గురించి. అయిందా మనకి? మాత్రమే చెప్పాను సంతోష్, జస్ట్ ఎక్కువ డీటెయిల్ గా చెప్పలేదు. చెప్పాను నరకము స్వర్గం నుంచి కూడా బయట పడవచ్చు అనే ఒక మాత్రం చెప్పి ఇంకా డీటెయిల్స్ నేను చెప్పలేదు, నువ్వు చెప్పు. ఓకే ఓకే. సో ఈ బుక్ ఆఫ్ డెత్ అనేది చాలా డీటెయిల్ గా, అసలు మీరు ఎంతమంది చదివారు ఒకసారి చదివి ఉంటే గనక ఒకసారి టెక్స్ట్ చేయండి నాకు, జస్ట్ ఎస్ అని టెక్స్ట్ చేయండి. లేకపోతే గనక చదివిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయొచ్చు. ఓకే సార్, ఈ బుక్ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే టిబెటన్ మాస్టర్స్ అందరూ, ఇంగ్లీష్ పదాలు అర్థం కావట్లేదు సార్. ఓకే, ఈ బుక్ పేరండి, బుక్ పేరు బుక్ ఆఫ్ డెత్ అంటారు. అంటే మరణం తాలూకు పుస్తకము అని తెలుగులో చెప్పాలంటే. కానీ ఈ బుక్ పేరు ఏంటంటే బుక్ ఆఫ్ డెత్. ఈ బుక్ ఆఫ్ డెత్ ఏం చేస్తారంటే టిబెటన్ మాస్టర్స్ అంటే టిబెట్లో ఉండే, టిబెట్ లో ఉండే మాస్టర్స్ మాంగ్స్ ఉంటారు కదా, అక్కడ కూడా ధ్యానం చేసుకుంటూ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా ఫాలో అయ్యే బుక్ ఇది బుక్ ఆఫ్ డెత్ అని చెప్పేసి. ఈ బుక్ ఆఫ్ డెత్ ఏంటంటే ఎవరైతే చనిపోతూ ఉన్నారో వాళ్ళకి చనిపోబోతున్నారు కొద్ది రోజులు ఈ బుక్ ఆఫ్ డెత్ ని చదివి వినిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు భగవద్గీత ఉంటుంది, చనిపోయిన తర్వాత మనం ఈ రికార్డ్ వేస్తూ ఉంటాం భగవద్గీత చాలా మంది ఇళ్లలో. ఎందుకంటే మనకు ఆ భగవద్గీతలో ఏముంటుందంటే చనిపోయిన తర్వాత కూడా సోల్ ఎటర్నల్, సోల్ ఎప్పటికీ బతికే ఉంటుందని గుర్తు చేయడానికి భగవద్గీత ఉంటుంది. అంటే మన అందరికీ కన్సోలింగ్ అనమాట, అందరు ఏం బాధపడదు మీ వాళ్ళు వెళ్ళిపోయారని పైకి, మీ ఆత్మ ఎప్పటికీ బతికే ఉంటుంది, ఎప్పుడు ఆత్మని కాల్చలేరు, దహించలేరు, తడపలేరు, ఇట్లా ఎన్నో ఉంటాయి కదా శ్లోకాలు, అవన్నీ మనల్ని గుర్తు చేస్తుంది. కానీ బుక్ ఆఫ్ డెత్ ఏం చేస్తుందంటే చనిపోయే వారికి మన మాంగ్స్ లో కూడా ఒక సీనియర్ మాంగ్ చీఫ్ అబట్స్ అని ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బుక్ ఆఫ్ డెత్ చదువుతూ ఉంటారు. చదివినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బాబు నువ్వు చనిపోయిన తర్వాత పైకి వెళ్తావు, పై హైయర్ వరల్డ్స్కి వెళ్తావు, హైయర్ వరల్డ్స్కి వెళ్ళిన తర్వాత నరకం వస్తుంది దానికి వెళ్ళకు, స్వర్గం వస్తుంది దానికి వెళ్ళకు, తర్వాత నువ్వు వెంటనే మానవ జన్మ తీసేసుకోవాలి, మళ్ళీ నువ్వు ఇక్కడ నీ పర్పస్, లైఫ్ పర్పస్ మళ్ళీ స్టార్ట్ చేసేయాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంత హయ్యెస్ట్ నాలెడ్జ్ బుక్ అది. అట్లానే ఆ బుక్ ఆఫ్ డెత్ లోనే ఎలా ఉంటుందంటే చనిపోయే వారికి ఏంటంటే చనిపోయే వారికి కొద్ది రోజుల ముందు కొన్ని సైన్స్ వస్తాయంట. ఒక 6 మంత్స్ ముందు, 3 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ముందు కొద్దిగా చెవులు వినిపించకపోవటం కానీ, మతి మార్పు రావటం కానీ, వెళ్ళిన వారిని సరిగ్గా గుర్తించకపోవటం కానీ, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. సో ఇట్లాంటి ఎంతో మంచి హైయెస్ట్ నాలెడ్జ్తో ఈ బుక్ ఆఫ్ డెత్ ఉంది. సో అందరూ కూడా దిస్ ఈస్ అ వెరీ రికమెండెడ్ బుక్ అనమాట, హైలీ రికమెండెడ్ బుక్. సో అందరూ కూడా ఈ బుక్ని చదవండి.
సో అసలు హైయెస్ట్ నాలెడ్జ్ అనేది మీకు తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో డెత్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ లైఫ్, ఆఫ్ అవర్ లైఫ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లానో ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అనేది తెలుసుకున్నప్పుడే మనం ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేస్తాం విజ్డమ్లో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనం ధ్యానం చేస్తూ అందరికి ధ్యానం చెప్తూ ఎలా బతకాలి అనేది చెప్తున్నాము. ఒకసారి మరి పని అయిపోయింది, మనకి పని అయిపోయిన తర్వాత ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా తెలియాలి కదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, బుక్స్ చదువుతున్నాం, అంతా బాగుంది. అంతా బాగుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్, అది ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా రాజర్షిలాగా బ్రహ్మర్షిలాగా బతుకుతున్నాం. మరి ఆర్ట్ ఆఫ్ డైయింగ్ తెలిసినప్పుడే మరి పనులన్నీ ముగించేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చినట్టే గ్రాండ్ ఎగ్జిట్ ఇవ్వాలి మనం. ఏంటి గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చినట్టు గ్రాండ్ ఎగ్జిట్ ఇవ్వాలి, అది తెలుసుకోవాలంటే ఈ బుక్ ఆఫ్ డెత్ చదవాలి. దానికన్నా ప్రాక్టీస్ ముఖ్యం అంటే ఈ సూక్ష్మ శరీర యానం చేయాలి. ఓకే మై డిఫరెన్స్. సో దట్ ఈజ్ అబౌట్ డెత్. రేపు ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం డెత్ మీద, డెత్ మెడిటేషన్ చేద్దాం. ఓకే ఈరోజు 10:30 అయింది కాబట్టి రేపు ఒక ప్రాక్టికల్ చేద్దాం. ఓకే ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఎస్ దే కెన్ రేజ్ దర్ హ్యాండ్స్. ప్రబోధ్ గారికి ఉన్నా సరే నాకున్నా సరే ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్. మాస్టర్స్ ఎవరికైనా ఈ సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. మాస్టర్స్ రేఖ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రేఖ కదంబరి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో హలో అండి, హాయ్. వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయి 20 ఇయర్స్ అయింది యాక్చువల్లీ, బాడీ వెకేట్ చేసి ఆల్ ఆఫ్ ది షడన్ యాక్సిడెంట్ లో పోయారు ఆయన. అది ఇప్పుడు అంటే ఫస్ట్ లో వచ్చే అంటే నాకు తెలియదు, అప్పుడు మెడిటేషన్ అది నాకు తెలియదు, కానీ 6 మంత్స్ అయితే ఆయన ఆస్ట్రల్ బాడీ వచ్చి చైర్ లో కూర్చునేది నాకు కనిపించేవారు, కానీ మాటలు అవి నాకు ఏం వినిపించేవు కాదు. అప్పుడు నాకు మెడిటేషన్ అది ఏమీ తెలియదు. యాక్చువల్లీ మా పెద్ద చెల్లెళ్ళకి బాబు పుట్టారు, వాళ్ళే మా డాడీ అని అంటే ఇంట్లో అందరూ అలా అనుకుంటాము, సేమ్ ఫీచర్స్ అవి ఉంటాయి. సో ఇప్పుడు మరి ఎప్పుడైనా డ్రీమ్స్ లో ఎవరికైనా కనిపించినప్పుడు అంటే సోల్ వాళ్ళు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు ఎలా దాన్ని మనం తీసుకోవాలి సార్? మామూలుగా ఇట్స్ ఎ రెస్టింగ్ పీరియడ్ అండి. అంటే ఒక సోల్ నెక్స్ట్ లైఫ్ కి వెళ్ళడానికి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి చాయిస్ ఇస్తారు, బాబు నువ్వు ఈ లైఫ్ టైమ్ లో నువ్వు ఇట్లా ఇట్లా చేసావు, చేయాలనుకుంది 40% చేసావు, 50% చేసావు, లేకపోతే 60% చేసావు, మిగతా 40% చేయలేకపోయావు, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ కావాలి. సో నువ్వు నెక్స్ట్ లైఫ్ టైం తీసుకోవడానికి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లైఫ్ టైంలో రెడీ అవ్వడానికి నువ్వు ఇక్కడ ఏమన్నా నేర్చుకుంటా అంటే నేర్చుకోవచ్చు, నీ స్కిల్ సెట్ పెంచుకోవచ్చు. ఓకే అంటే నువ్వు ఇప్పుడు నీ స్కిల్ సెట్ పెంచుకోవడం అంటే ఏమన్నా వయలిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నేర్చుకుంటావా, లేకపోతే స్విమ్మింగ్ నేర్చుకుంటావా, ఏ నీ ఇష్టం, ఏం నేర్చుకోవాలంటే నేర్చుకో, రెస్ట్ తీసుకో, మంచిగా రెస్ట్ తీసుకో, నెక్స్ట్ లైఫ్ టైంకి రెడీ అవ్వు అని ఇస్తారు. ఇట్ కెన్ బి అది 22 ఇయర్స్ అవ్వచ్చు, 20 ఇయర్స్ అవ్వచ్చు, 30 ఇయర్స్ అవ్వచ్చు, మనం చెప్పలేం. ఆ సోల్ తీసుకునే రెస్టింగ్ పీరియడ్ బట్టి ఉంటుంది. ఓకేనండి. అంటే ఇప్పుడు మనకి డ్రీమ్స్ లో కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా తీసుకోలేనట్టేనా బర్త్, లేదంటే తీసుకున్నా కూడా మనకు కనిపించడానికి అవకాశం ఉంటుందా అని నా క్వశ్చన్. తీసుకున్న తర్వాత ఆ సోల్ నెక్స్ట్ లైఫ్ టైం కి వెళ్ళిపోయినట్టే. సో మోస్ట్లీ అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఆల్ మైండ్స్ ప్లే ఉంటుందండి. డ్రీమ్స్ లో కూడా ఏముంటుందంటే ప్రబోధ్ గారు చెప్పినట్టు మీరు ఫస్ట్ లో ఏంటంటే లోవర్ లెవెల్స్ డ్రీమ్స్ వస్తాయి, అప్పుడు సుత్తి డ్రీమ్స్, చెత్త డ్రీమ్స్ అన్నట్టు ఏంటంటే మనం క్రియేట్ చేసుకుంటాం, మన మైండ్ యొక్క రియాలిటీ అది మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. మన యొక్క మన ఒక వరల్డ్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో మన దాహం తీర్చుకుంటాం. అంటే ఎప్పుడైతే మన ఫిజికల్ రియాలిటీలో అవ్వంది మన దాహం తీర్చుకోవడానికి వచ్చే జస్ట్ క్లటర్ క్లియరింగ్ డ్రీమ్స్ అంటారు వాటిని. ఓకే అట్లా వస్తాయి. ఇయర్స్ పోయిన తర్వాత వచ్చాయి అంటే అవి కొంచెం మైండ్ ద్వారా వచ్చినవి అని కూడా ఆలోచించాలి. అవ్వచ్చు, లేకపోతే మీరు మీ ఆస్ట్రల్ వరల్డ్ ఆస్ట్రల్ బాడీ తో మీ ఫాదర్ ని కలిసి ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, నేను అంటుంది అది ఇట్ కెన్ బి ఎనీథింగ్, అది మీరు తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఓకే అది మీరు ఎప్పుడు అవేర్నెస్, మీరు ఎప్పుడైతే లూసిడ్ డ్రీమింగ్ మనం చెప్పిన ఈ నాలెడ్జ్ ని మీరు యూజ్ చేస్తారో, ఆస్ట్రల్ ట్రావెల్ కి యూజ్ చేస్తారో మీకు తెలిసిపోతుంది. ఓకేనండి.
ఓకే సార్ థాంక్యూ థాంక్స్ థాంక్యూ నెక్స్ట్ ఆనంద్ ధర్మపురి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఓకే హలో సార్ హలో అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ నేను ధ్యానంలో ఉన్నప్పుడు అది రైట్ లెగ్ అట్లా ఎగురుతూ ఉంటుంది సార్ అది దానివల్ల డిస్టర్బ్ అవుతుంది సార్ చాలా ధ్యానం చేయడము దానికి ప్రాబ్లం ఏందో అసలు అర్థం కావట్లేదు ఓకే ఓకే చెప్తానండి దీనికి దీనికి టూ రెండు రెండు చెప్తాను ఫస్ట్ది వచ్చేసి పత్రి సార్ ఒకటి ఒకటి చెప్పారు క్లియర్ స్టేట్మెంట్ ఫర్ ఎవ్రీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మెడిటేషన్ ఓకే ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే మెడిటేషన్కి ఆయన ఒకే ఒక ఆన్సర్ చెప్పారు నీ ధ్యానము నీకన్నా గొప్పది అని చెప్పారు ఒకసారి నేను ఎట్లానే సార్ ఇలా నా తల ఎలా ఊగుతుంది సార్ ఎయిట్ షేప్లో ఇలా వస్తుంది సార్ అని చెప్పేసి అన్నాను ఫస్ట్ ఆయన తర్వాత మీనింగ్ చెప్పారంటే అదొక టైప్ ఆఫ్ ఎనర్జీస్ పూర్ణాత్మ అంశాత్మ గురించి కానీ అట్లా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బట్ ఫస్ట్ ఒకటి చెప్పారు ఏంటంటే నాయన నీ ధ్యానము నీకన్నా గొప్పది అంటే మన లాజికల్ మైండ్ కన్నా ఈ కాలు ఊగుతుందన్నా నా తల ఊగుతుందని నేను అనుకున్నా సరే అది మన లాజికల్ మైండ్ ఇది ఏంటి ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తున్నాం సో ఆయన ఏం చెప్పారంటే నువ్వు చేసే ధ్యానము అంటే ఆ ధ్యానం అంటే ఒక ధ్యానము అంటే ఏంటంటే మనకు జరుగుతున్న ప్రాసెస్ అంటే యూనివర్స్ కూడా మాస్టర్స్ ఎంతో మంది మాస్టర్స్ కానీ యూనివర్స్ కానీ చూస్తూ ఉంది మనల్ని ఆ ప్రాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ క్వశ్చన్స్ మనకంటే ఆ ప్రాసెస్ అనేది ఈ మనకి తలూగుతుంది కాలు ఇవన్నీ దానికన్నా గ్రేట్ సో దానికి ఏం చేయాలో తెలుసు నువ్వు ఏం జరుగుతున్నా సరే ధ్యానంలో ఏం జరుగుతున్నా సరే దట్ ఈస్ కరెక్ట్ అని చెప్పారు చెప్పిన ఆన్సర్ చెప్తాను నెక్స్ట్ చెప్తాను అయితే ఇది ఒకటి సో ఏ క్వశ్చన్ ఏది జరిగినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి ధ్యానంలో ఒక్కోసారి బాడీ ఊగుతూ ఉంటుంది ఇట్లాగా ఇట్లా ఊగుతూ ఉంటుంది తల ఊగుతుంటుంది కాలు ఊగుతుంది చేయి ఊగుతుంటుంది ఓకే ఏది జరిగినా సరే మంచిదే అయితే ఇంకో పాయింట్ ప్రబోధ్ గారు చెప్పారు ఇంతవరకు ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీ బాడీకి వద్దొద్దు సరే ఎందుకంటే మీ బాడీ మీ కాలే జరుగుతుంది వేరే వాళ్ళ కాలు కాదు సో మీరు దాన్ని మీకు ఒక కమాండ్ ఇవ్వాలంతే ఇంకా చాలు ఊగింది ప్రశాంతంగా హాయిగా సెటిల్ అయిపోదాము మీ కాలుకి మీరు చెప్పాలి హాయిగా సెటిల్ అవుదాము హాయిగా ధ్యానం చేద్దాం ఇంకా చాలు సాఫ్ట్గా ప్రశాంతంగా నా కాల్లోకి అక్కడ ఎనర్జీ వెళ్ళాలి ఫోర్స్ఫుల్గా అవసరం లేదు ఎంత కావస్తే అంత హాయిగా సాఫ్ట్గా ప్రశాంతంగా వెళ్ళాలి అని మీరు ఒక కమాండ్ రిలీజ్ చేయాలి అంతే అయిపోతుంది ఓకే అదే థ్యాంక్ యూ నెక్స్ట్ నిఖిలేష్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి హాయ్ అండి హలో హాయ్ మాస్టర్ హలో అండి హాయ్ యాక్చువల్లీ నాకు నేను 1 మంత్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను కొత్తగా ఓకేనండి బట్ నాకు అంటే 30 మినిట్స్ చేస్తాను ఎక్కువ చేయలేకపోతున్నాను అయితే నాకు మొన్న 2 డేస్ బ్యాక్ ఒక 5 o'clock అలా పడుకున్నప్పుడు మార్నింగ్ డ్రీమ్ వచ్చింది అనమాట ఈ క్లాస్ విన్నాక యాక్చువల్లీ ఏంటంటే అంత నేను అక్కడనే పడుకొని నేను లేచి నా సోల్ అనేది అంటే కళ్ళలో బాడీలోకి వెళ్ళి బయటికి వచ్చి నా రూమ్ అంతా తిరుగుతుంది అనమాట రూమ్ మొత్తం తిరుగుతుంటున్నప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను ఏంటి నేను చనిపోయానా ఏంటి నేను ఇక్కడికి వచ్చాను నేను చనిపోయానా నా ఆత్మ బయటికి వచ్చిందని నేను భయపడ్డాను భయపడ్డప్పుడే నా ఆత్మ అనేది మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోయింది ఫాస్ట్ వెళ్ళిపోయి నేను సడన్ గా లేచాను కానీ అది ఆ సోల్ అనేది నాభి ఇక్కడ బొడ్డు ఉంటుంది కదా నా నాభి అక్కడి నుంచి బయటకు వచ్చింది అనమాట ఈ సిచ్యువేషన్ అయిపోయినప్పుడు నేను సడన్ గా లేచాను ఇక్కడపై ఓకే సో ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు నేను మెడిటేషన్ చేసి కూడా అంత సీనియర్ కూడా కాదు ఏదో నార్మల్ గా చేస్తాను 30 మినిట్స్ అప్పుడప్పుడు సో ఇది ఎందుకు వచ్చిందని డ్రీమ్ నాకు అర్థం అవ్వట్లేదు అనమాట ఓకే మీరు ఈ వర్క్ షాప్ లో ఫస్ట్ నుంచి చూసారా వర్క్ షాప్ లో అన్ని వీడియోస్ చూసారా చూసాను 4-5 చూసాను మొత్తం చూడలేదు సో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు 1 మంత్ మెడిటేటరా 2 మంత్స్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ ఇట్ డజంట్ మ్యాటర్ ధ్యానం బాగా చేస్తున్నప్పుడు ఎరుక పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది లూసి మీకు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వస్తాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మంచి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎక్కడ అసలు ఏ భయం అవసరం లేదు మీరు మీరు చూసినప్పుడు మీకు ఎక్స్పీరియన్షియల్ గా ఏమర్థమైందంటే మీరు ఈ శరీరం కాదు అని అర్థమైపోయింది ఈ శరీరం మాత్రమే కాదు అని అర్థమైంది యువర్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ బియాండ్ దిస్ ఫిజికల్ బాడీ ఈ ఫిజికల్ బాడీ కన్నా ఇంకా ఏదో ఉంది అని మీకు ఎక్స్పీరియన్షియల్ గా వచ్చింది
కంగ్రాచులేషన్స్. ఓకే, సో అందుకని ఇప్పుడు మీ వీడియోస్ అన్ని చూస్తే గనక ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే, యాస్ట్రల్ బాడీ అంటే ఏంటి, లూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటి, డ్రీమ్స్ లో కూడా యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చా అనే దానికి మీకు సమాధానం దొరుకుతుంది. మీరు ఏం చేశారంటే ఇప్పుడు డ్రీమ్స్ నుంచి మీ ఎరుక లెవెల్ పెరిగేటప్పటికి ఏమైందంటే కళల ద్వారా మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకేనా, ఒకసారి వీడియోస్ యూట్యూబ్ లో మన లైట్ వర్కర్స్ దాంట్లో ఉంది, ఒకసారి చూడండి, అన్ని చూడండి వరుస పెట్టి, మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని, మీకు క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ అండి, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాము. ఐ థింక్ ఇట్స్ 10:40 ఆల్రెడీ. ఓకే ఓకే సార్. మురళీకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం వినబడుతుందా వాయిస్? సంతోష్ గారు నమస్తే సార్. మీరు చాలా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీకు కలిగినటువంటి జర్నీలో చెప్పారు, అది వినటానికే చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది నాకు. అయితే ఈ హాస్టల్ ట్రావెలింగ్ అనేది ప్రాక్టీస్ చేయటం వలన అంటే స్టార్టింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి, అంటే నాకు కూడా భయం అనేది ఒకటి బలంగా ఉంటుంది. ఒకవేళ హాస్టల్ ట్రావెలింగ్ అనేది జరిగినప్పుడు ఆత్మ బయటికి వస్తుంది అన్నప్పుడు ఒకవేళ నిజంగా చనిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? ఓకే అండి, అదే మళ్ళీ ఇంకో మళ్ళీ సేమ్ క్వశ్చన్, మీరు ఈ వర్క్షాప్ కి ఏ రోజు జాయిన్ అయ్యారండి? ఈ వర్క్షాప్ వచ్చేసి దాదాపుగా ఒక 1 వీక్ అవ్వచ్చు అండి. కాకపోతే వీడియోలు విడివిడిగా నేను చాలా చూస్తున్నారా, చూసారా? ఓకే, చాలా సార్లు అసలు ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను. అయితే ఒకసారి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో నేను ఒక రోజు ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ప్రాక్టీస్ చేయడానికి బాగా స్టడీ చేసి ప్రిపేర్ అయిపోయి పడుకున్నాను. నైట్ పడుకున్న తర్వాతే పడుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు శ్వాస ద్వారాగా కరెక్ట్ గా ఈ ప్లేస్ లో, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్ లో ఒక బౌల్ లాగా ఒక పెద్ద వెలుతురు లైటింగ్, అదే నా ఆత్మ బయటకు వచ్చింది అనుకోకుండా. అంటే ఒక 10 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ మాత్రమే ఉంది. అయితే ఈ లోపు నాకు వెంటనే ఒక థాట్ ఏంటంటే, అమ్మా నేను చచ్చిపోయినా నా బాడీ అనిపించింది. ఇమీడియట్గా అనిపించేటువంటి టక్కన మళ్ళీ మామూలుగా వచ్చేసాను. ఓకే, ఇక తర్వాత మళ్ళీ నాకు హాస్టల్ ట్రావెలింగ్ బయటికి రాలేదు. ఓకే, సో మీరు ఈ వీడియోస్ చూసుంటే నేను ఒక చోట బాగా చెప్పాను, ప్రబోధ్ గారు కూడా చెప్పారు, ఎంత ఫీర్ ఉంటే అంత హాస్టల్ ట్రావెల్ జరగదు. అంటే జరగదు అంటే ఇట్స్ లైక్ అన్ అడ్డంకు, మీకు మీరే దాన్ని ఆపుతున్నారు హాస్టల్ ట్రావెల్. ఎందుకంటే నేను ఇట్లాంటి మీలాంటి ఎక్స్పీరియన్స్ నేను కొన్ని విన్నాను ఆల్రెడీ, చాలా మంది షేర్ చేశారు. ఎందుకంటే చాలా మంది హాస్టల్ ట్రావెల్ వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇట్స్ లైక్ షాక్ అనమాట, షాక్ తినేస్తారు. ఏంటంటే ఇప్పటి వరకు మీ లైఫ్ టైం మొత్తం ఏం ఇంటలెక్చువల్ గా తెలుసు, నేను శరీరాన్ని ఆత్మను, నేను ఆత్మ ఉంది శరీరం ఉందని అంటే మైండ్కి తెలుసు, కానీ ఎక్స్పీరియన్షియల్ గా ఒక్కసారిగా షాక్ ఉంటుంది. దాని నుంచి మీరు ఎరుకతో చూడాలి, ఎందుకంటే మీరు వేరు, ఈ శరీరం వేరు, లోపల ఉన్నది ఇంకా వేరు, ఈ శరీరం జస్ట్ తాత్కాలికం అనే ఎక్స్పీరియన్స్ ని మీరు ఫస్ట్ టైం పొందారు. సో అక్కడ కూడా మీరు చాలా ఎరుకతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ భయం పోతుంది. ఎప్పుడైతే భయం ఉంటుందో ఆస్ట్రల్ ట్రావెల్ కి మీరు సూక్ష్మ శరీర యానం చేయడానికి మీరు ఆపుకుంటున్నట్టే. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట, ఎంత భయం ఉంటుందో అంత తక్కువ ఆస్ట్రల్ ట్రావెల్ జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్షణం నుంచి మీరు వదిలేస్తున్నారా భయాన్ని చెప్పండి, నాకు చెప్పండి. 100% వదిలేసేయండి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ భయాన్ని వదిలేస్తారో, మీకు మీకు తెలుసు ఎంతో మంది చేశారు కదా, నేను చేశాను, ప్రబోధ్ గారు చేశారు, ఇప్పుడు ఎంతో మంది మన పార్టిసిపెంట్స్ చేశారు. ఇప్పుడు మీరు సేఫ్ అని మీకు తెలిసిపోవాలి, ఎందుకంటే అందరం బతికే ఉన్నాం, అందరం హ్యాపీగా ఉన్నాము. నేను అండ్ ప్రబోధ్ గారు ఎంత ఎక్స్పెరిమెంట్ చేశారు, నేను ఎంత ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేరు, ఒక సిల్వర్ కార్డ్ ఇట్స్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ అస్, ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటుంది మనల్ని, కనెక్ట్ అయ్యి ఇట్స్ లైక్ సేఫ్ గార్డ్ ఉంటుంది. మీకు పైగా కొంతమంది గైడ్స్ ఉంటారు, ఓకే, గైడ్స్ ఎప్పుడు సేఫ్ గా మిమ్మల్ని సేఫ్ గా చూస్తూ ఉంటారు, ఇద్దరు గైడ్స్ ఎప్పుడు మీ జర్నీస్ లో చూసుకుంటూ ఉంటారు. అసలు మీకు ఆ భయం అనేది ఉండకూడదు. ఓకే, ఆ భయాన్ని ఫస్ట్ తీసేసినప్పుడు మళ్ళీ జరగలేదు అని అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకా హాస్టల్ ట్రావెల్ జరిగిపోతాయి. ఓకే, ఈ ఇన్స్టెంట్ లో డ్రాప్ చేసేసింది. ఓకే సార్, ఇంకొక సందేహం సార్, మనం ఇదే వర్క్షాప్ లో నేను చాలా ధ్యానం చేస్తూ ఉంటాం, కాంతి ప్రయాణం ఉంది కదా, మహాశూన్యలోకి ప్రయాణం, ఆ టైంలో నేను వెళ్తున్నప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మరి నేను ఎక్కడెక్కడో గ్రహాల్లోకి వెళ్తున్నాను, అక్కడ చుక్కల్లో నక్షత్రాలు ఉన్నాయిగా అన్ని తిరుగుతున్నాను, అక్కడ నాకు శివుడు ప్లస్ అమ్మవారు మారి మారి ఒకే బొమ్మలో శివుడు వెంటనే కళ్ళు మూసి కన్ను రెప్పకొట్టేలో అమ్మవారు అయిపోతుంది, అమ్మవారు మళ్ళీ రెప్ప మూసేలా శివుడు అయిపోతున్నాడు. నాకు ఒక టచ్ అంటే స్పర్శ జ్ఞానం కూడా ఒక గొంతులో ఒక అనుభవం జరిగిందండి, అది చెప్తాను. నాకేవి తెలియక నేను ఏం చేశానంటే నాలుగు బయట పెట్టే హా అన్నాను, అంటే వాళ్ళు నా సోలం పెట్టేసిన గొంతులో గుచ్చటం జరిగింది ఇక్కడ.
అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చటం జరిగినప్పుడు ఏంటి అంటే నాకైతే స్పర్శ అయితే నాకు తెలిసింది, వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మామూలు మెడిటేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, నాకు గత ఒక 45 డేస్ మినిమం అప్పటి నుంచి ఏదన్నా తింటే గొంతు లోపల చేదుగా ఉంటుంది. ఏది తిన్నా సరే చేదు అనేది తెలుస్తుంది. అయితే తర్వాత జలుబు అనేది తగ్గట్ల మందులు వేసుకుంటున్నాను, ఇది తగ్గదులేని వదిలేసాను. 45 డేస్ పైన అయింది. కాకపోతే ఎప్పుడైతే నాకు స్పర్శ జ్ఞానం, ఈ సోలం అనేది అమ్మవారు అలా నోట్లో అలా టచ్ చేశారు, ఆ తర్వాత నాకు చేదు అనేది పోయింది, ఆ జలుబు అనేది పోయింది, ఆ దగ్గు అనేది పోయింది. తర్వాత ఏది తిన్నా కూడా, నేను ఒక యాపిల్ తిన్నాను, స్వీట్నెస్ అని అంటే ఒక ఫ్రూట్స్ అనే అన్ని నేను చిన్నప్పటి నుంచి తిన్నాయి కానీ అంత స్వీట్ అంటే అమృతం అని అంటే ఇదా స్వీట్ అన్న టైప్ లో ఉందండి. ఏది తిన్నా కూడా నాకు మంచి అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను గ్రహాల్లోకి వెళ్ళాను అని చెప్పాను, అదేం ట్రావెలింగ్? అది సూక్ష్మానా లేకపోతే అది హాస్టల్? థర్డ్ ఐకి అసలు ట్రావెల్ కి ఒకటే సింపుల్ డిఫరెన్స్ చెప్తాను, ఓకే అందరికి కూడా. థర్డ్ ఐ అంటే ఏంటంటే మీరు ఒక వీక్షకుడిగా చూస్తూ ఉన్నారు, మీ థర్డ్ ఐ నుంచి ఇట్లా ఒక వీక్షకుడిగా చూస్తూ ఉంటారు. మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు మీరు కూడా అక్కడ మీరు కూడా వెళ్తూ ఉంటారు, మిమ్మల్ని మీరు కూడా చూసుకోగలుగుతారు, ఆస్ట్రల్ గా ఉంటారు. మీ బాడీ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. సో మిమ్మల్ని మీరు ఒక కాంతి పుంజంగానో ఒక శరీరధారులుగానో ఒక ఏదో ఒక శరీరంలో మిమ్మల్ని చూసుకోగలుగుతారు. చూసుకుని అంటే ఇప్పుడు అందరినీ ఆ లొకేషన్ కి వెళ్ళగలుగుతారు. మీరు చూసింది ప్రాబ్లీ థర్డ్ ఐ అయి ఉండొచ్చు, లేకపోతే ఆస్ట్రల్ ట్రావెల్ అయి ఉండొచ్చు. మీరే ఒకసారి అనలైజ్ చేసి ఈ ఒక్క డిఫరెన్స్ తో మీరు చెప్పేసుకోగలగాలి. ఓకే, అంటే నాకు స్పర్శ జ్ఞానం తెలిసింది కదా నోట్లో నాకు ఇక్కడ తగలడం అనేది, అది థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్, అంటే ఆస్ట్రల్ ట్రావెల్ కి ఉంటుంది కానీ థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ లో హై వైబ్రేషన్స్ రైజ్ అయినప్పుడు, మాస్టర్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఆస్ట్రల్ సర్జరీస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అది కూడా జరుగుతుంది. ఇట్ కెన్ బి అన్ ఆస్ట్రల్ సర్జరీ ఆల్సో. సర్జరీ చేసి ఉండొచ్చు, ఆస్ట్రల్ సర్జరీ మిమ్మల్ని హీల్ చేశారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు అసలు అయితే. సో మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారా లేకపోతే ఇలా మీ ఈ విజన్ మీరు ప్లానెట్స్ కానీ ఇవన్నీ చూసారా అన్నది సింపుల్ డిఫరెన్స్. మీరు అక్కడ ఉన్నారా లేకపోతే ఒక విజన్ లాగా కనపడిందా, ఇది మిమ్మల్ని మీరు విజన్ లాగా ఇలా చూసారా అనేది సింపుల్. ఆ డిఫరెన్స్ నేను గాలిలో ఎగురుకుంటూ వెళ్తున్నానండి. ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఉండొచ్చు, అయితే ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఉండొచ్చు. మీరు ఎగురుతూ మిమ్మల్ని మీరు అలా చూసుకున్నారు, వెళ్తూ ఉన్నట్టు మీకు కనపడింది, మీరు ఇట్లా చూసుకుంటూ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అది ఆస్ట్రల్ ట్రావెల్ అయి ఉండొచ్చు కనుక. ఓకే, అయితే నాకు ఆ టైంలో కనిపించే ప్రతి విజన్ కూడా మైండ్ లో నేను ప్రిపేర్ అయ్యి ఊహించుకున్నటువంటిది కాదు. నేను ఏదైతే మైండ్ లో అనుకుంటున్నానో దానికి వేరే కదనే కనబడుతుంది. సడన్ గా అది అక్కడ ఉన్నదే నాకు కనబడుతుంది. మంచిది, ఏదైనా సరే. అంటే ఇప్పుడు నేను యాక్చువల్ గా మనసులో ఏమనుకున్నానంటే, నాలుగు ఎందుకు నేను నోరు ఆనే అని చెప్పాను కదా, ఇట్లా స్థూలం కదిలింది ఇలా అనటం చూసా. చూసి అంటే నాలో నేను ఊహించుకొని, ఓహో ఇదేదో కాళిదాసుకి గన నాలుగు మీద దేవత రాసింది కదా, అలా నేను కూడా అలాగ అవుతానేమో అని తెలియక అన్నాను. అంటే నోట్లోకి వచ్చటమే జరిగింది. కాకపోతే వచ్చేసిన తర్వాత నాకు అనిపించింది, ఓహో నేను కాళిదాసుని కాదు, నా గొంతులో ఏదో ప్రాబ్లం ఉంటే క్లియర్ చేశారు అన్నమాట. అంతేనండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆస్ట్రల్ ట్రావెల్స్ ఇలా మంచి హీలింగ్స్ కూడా అవుతుంది. జస్ట్ 4 డేస్ అయింది వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేర్. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మనం అనుకున్నట్టు రేపు ఒక ప్రాక్టికల్ చేద్దాం, మంచి ప్రాక్టికల్ డెత్ మెడిటేషన్ గురించి ఇంకా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకా ఉన్నారు, చూద్దామా లేదంటే సెక్షన్ క్లోజ్ చేద్దామా సార్? ఆల్రెడీ 10:47 అయిపోయింది కదండి. సో ఒకసారి మీ ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే యాక్చువల్లీ తీసుకోండి, మీరు కలెక్ట్ చేస్తున్నారు క్వశ్చన్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు వాట్సాప్ లో గానీ ఈమెయిల్స్ గానీ సెండ్ చేసేసేయండి. ఓకేనండి, బెస్ట్. అవి ఫార్వర్డ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సౌమ్య వాట్సాప్ కి పెట్టండి, తను ప్రభోద్ సార్ కి సంతోష్ సార్ కి పంపిస్తుంది. క్లోజ్ చేయాలా సార్? ఇవాళ ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన ప్రభాత్ సార్ కి, సంతోష్ సార్ కి మరొకసారి లైట్ వర్కర్స్ టీవీ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థాంక్యూ. ఏం చేస్తున్నాను సార్? ఓకే, థాంక్స్ అండి. థాంక్యూ.